స్మృతిపురాణానాం ఆలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తదాహుర్యత్ బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతః మనుష్యా మన్యంతే. తత్ ఆహు, ఆ విషయములు చెప్పుచున్నారు అంటే ఎవరో మహాత్ములు జ్ఞానులు చెప్తున్నారు. ఏమై యత్ ఏమంటే బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతః మనుష్యా మన్యంతే. ఇక్కడ నుంచి ఒక జటిలమైన అంశం ఆరంభం కాబోతోంది అవుతోంది. ఏమంటే సర్వాత్మభావము. ఈ సర్వాత్మభావము అనే అంశము మీకు నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులు, యోగులు మొదలైన వెరైటీ ఆఫ్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవళ్ళు కూడా ఈ సర్వాత్మభావము అనే దాన్ని పట్టించుకోరు. వాళ్ళకి అసలు లేదు అటువంటిదేమీ. ఎందుకంటే వాళ్ళందరూ ద్వైతులు. ద్వైతులలో భేదమే ఉంటుంది తప్ప సర్వము తానే చెప్పుట అనేది ఉండదు. ఇకపోతే అంటే నేను చూసింది మీకు చెప్తున్నా. ఇకపోతే ఈ థియలాజియన్స్ ఉంటారు, వైష్ణవులు, శైవులు, శాక్తీయులు, వీళ్ళందరూ ఉంటారు ఉపాసనాపరులు. ఈ ఉపాసనలో అలా అనేకంగా ఉంటాయి. కొందరు విష్ణువులు ఉపాసిస్తే కొందరు శివుడు అంటారు. ఉడికే నామరూపాలు మారింది తప్ప మీరే విష్ణువు మేనత్తుకుడుగా మేనమావుడుగా మీరు చూసిందే పెట్టిందా. ఉడికే నామరూపాలు మారింది. ఒకడు విష్ణువు లక్ష్మి అంటే ఇంకొకడు శివుడు పార్వతి అంటాడు. ఎవడి నామరూపాలు వాడికి ప్రీతి పాత్రములుగా ఉంటుంటాయి. ఇవి కాదండి, మేము శాక్తీయులమని శక్తి రూపంగా ఉపాసకులు ఉంటారు. ఈ ఉపాసకులు ఎంతమంది అంటే ప్రాచీన కాలంలో మేము గణపతిని ఉపాసిస్తామని గాణపత్యులు ఉండేవారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో గాణపత్యుల యొక్క సంప్రదాయం ఉంటుంది. జయదేవుడు మొదలైన వాడు, జయదేవుడు కాదు జ్ఞానదేవుడు, జ్ఞానదేవుడు మొదలైన ప్రాచీన మహాత్ములు కూడా వాళ్ళ వాళ్ళ గ్రంథాల్లో, జ్ఞానేశ్వరి ఇత్యాది గ్రంథాల్లో గణేష్ మహారాజు యొక్క స్తోత్రాలు చేస్తారు. ఆ గణేషుణ్ణే బ్రహ్మరూపంగా స్తుతిస్తాడు జ్ఞానదేవుడు. కాబట్టి వాళ్ళు గణపతిలు ఇప్పటికి కూడా అక్కడే తిలక్ మహాశయుడు గణపతి మొదలుపెట్టాడు కదా. గణపతి గొప్ప మోరియానో మోరియోనో ఏదో ఉంటుంది, అది అది గణపత్య సంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. శాక్తేయులు కేరళ, సౌరులు శాక్తేయులు. సౌరులు అంటే సూర్యుడిని ఉపాసన చేసేవారు వాళ్ళు కేరళలో. శాక్తేయులు బహుశా కేరళ కాదేమో, శాక్తేయులు బెంగాల్ ఒరిస్సా వాళ్ళు శాక్తేయులు. ఇవి ప్రాచీనమైన ఉపాసన. ఆధునికమైన ఉపాసనలు ఏమిటో ఈ మధ్యకాలంలో వచ్చినవి ఏంటంటే అయ్యప్ప, షిర్డీ బాబా ఇవి ప్రధానంగా. ఇంకా పుట్టపర్తి బాబా అది అది ఉపాసన నా దగ్గర స్థాయికి చేరుకోలేదు. ఆయన ఉన్నప్పుడు ఏదో హడావిడిగా ఉండేది, ఇప్పుడు అంతా కొంచెం తల్లారినట్టుగా అనిపిస్తుంది. అది ఉపాసన అనే కేటగిరీలో వేసేసి తల్లా లేదు. ఇట్స్ ఓకే, వీ హ్యావ్ ఇనఫ్ ఆల్రెడీ, వీ డోంట్ నీడ్ వన్ మోర్. షిర్డీ బాబాది మాత్రం వీళ్ళు బాగా ముందుకు పుష్ చేసి ఉపాసన స్థాయికి పట్టుకొచ్చారు. ఏదో దత్తాత్రేయ అని అలా కనెక్షన్ ఏదో పెట్టి మొత్తానికి దాన్ని ఒక ఉపాసన కింద తీర్చిదిద్దినారు. సో ఈ విధంగా అనేకానేకములైన ఉపాసనలు ఉంటాయి. వీటి ఎందు సర్వాత్మభావం అనే మాట ఎక్కడా ఉండదు. మొత్తం అంతా కవర్ చేసేసానండి. ఇంకా అద్వైత వేదాంతంలో నేను చూశాను. ఇప్పుడు వేదాంత పాఠాలు చెప్పి చదువుకుంటూ ఉంటారు, చాలామంది అధ్యయనం చేస్తూ ఉంటారు, విద్యార్థులు ఉంటారు. దీంట్లో కొంతమంది కోర్సులు చేస్తూ ఉంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కోర్సులు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఎప్పుడైనా ఒకళ్ళైనా ఆ పాఠం చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు సర్వాత్మభావం గురించి మాట్లాడతారేమో అని నేను చెవులు విక్కించి వినే ప్రయత్నం చేశాను. వాళ్ళు ఏం మాట్లాడలేదు. దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. అసలు అటువంటి వాళ్ళు మోక్షం అంటారు, వృత్తి అంటాడు, బ్రహ్మ అంటాడు, జ్ఞానం అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు తప్ప అసలు బ్రహ్మజ్ఞానం అంటే సర్వాత్మభావం అన్నది
బ్రహ్మజ్ఞానం అనే దానికి ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుందంటే అది సర్వాత్మభావమే. లేకపోతే బ్రహ్మజ్ఞానం ఊరికే అలా గాల్లో పెట్టి దాని గురించి చర్చించడమే తప్ప ఈ ప్రాక్టీస్ అది ఏ రూపంగా ఉంటుంది అంటే సర్వాత్మభావం. అయితే వీళ్ళు ఈ సర్వాత్మభావాన్ని ఇలా ఎందుకు మిస్ అయిపోయారా అని నేను ఆలోచించేవాడిని. ఎందుకంటే ఆచార్యులు కూడా అసలు దాని దూరికి వెళ్ళరు. ఆచార్య అని పెట్టుకుంటారులేండి, ఆచార్యులు అయిపోతారా అంత మాత్రం చేత. అయితే ప్రసిద్ధమైన ఆచార్యులు కూడా దాని దూరికి వెళ్ళరు. ఇప్పుడు మీరు ఈ పెద్ద పెద్ద పీఠాధిపతులు వాళ్ళు ఎప్పుడైనా వేదాంతోపన్యాసాలు చెప్పారనుకోండి, అసలు వేదాంతోపన్యాసాలు వాళ్ళు చెప్పరు. వాళ్ళు మామూలుగా లౌకికమైన ఉపన్యాసాలే చెప్తారు. మీరు అందరూ ధర్మం చేయాలి ఇలాంటివో వైపోయే మాటలు చెప్తారు తప్ప శాస్త్రీయమైన ప్రసంగం వాళ్ళు చేయరు. ఎక్కడైనా అక్కడక్కడ మంచి మంచి అపవాదము అంటే ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కాక జనరల్గా వాళ్ళు అలాంటివే చెప్పరు. కానీ వాళ్ళు కూడా వేదాంత పాఠం చెప్పరు. ఒకచో వేదాంత పాఠం చెప్పిన సర్వాత్మభావాన్ని గురించి చెప్పిన సందర్భం నేను ఎక్కడ చూడలేదు. అలా దే మిస్డ్ అవుట్ ఆన్ ఇట్. ఎవరు అద్వైతులు ఎందుకు? కారణం ఏమై ఉంటుందంటే వీళ్ళెవరూ బృహదారణ్యకంతో గురించి రారు. అహం బ్రహ్మాస్మి అంటారు తప్ప ఆ బ్రహ్మ విద్యా బ్రాహ్మణం దొరికి రారు. ఎందుకంటే ఆ బ్రహ్మ విద్యా బ్రాహ్మణం చాలా జటిలమైంది. మొత్తం బ్రాహ్మణం అంతా మీరు తీసుకుని మీరు చదివితే ఏడాది పడుతుంది. దాన్ని సంగ్రహం చేసి మీ ముందు పెట్టి దాంతో కుస్తీ పడుతూ దీన్ని నేను ఫినిష్ చేసే హడవిలో నేను ఉన్నా. సంగ్రహానికి ఇంత తాపత్రయం. కాబట్టి మొత్తం ఒరిజినల్ అయితే అది ఏడాది పట్టేస్తుంది, చాలా విస్తారంగా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 మంత్రము జటిలంగా ఉంది. నెంబర్ 3 భాష్యం మరింత జటిలంగా ఉంది. అంటే దీని జోలికి ఎవరు రారు. ఏ కోర్సులోనూ బృహదారణ్యకం ఉందని బ్రహ్మ విద్యా బ్రాహ్మణం ఉందని మీరు వినను కూడా వినరు. అది కోర్సుల్లో ఫిట్ కాదు అది. ఎందుకంటే 10 ఇయర్స్ కోర్సు లాంటిదో 5 ఇయర్ కోర్సు లాంటిదో ఉంటే పెట్టాల్సి ఉంటుంది. పోనీ ఇక్కడ మిస్ అయిపోయినా ఈశావాస్యలో ఉంది, అక్కడ మిస్ అవ్వాల్సింది ఏమి కాదు. లేదా అక్కడ జస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్యమాను పశ్యతి ఇత్యాది సర్వాత్మభావము ఈశావాస్యలో ఉంది. మిగతా ఉపనిషత్తుల్లో అంత ఫోర్స్ఫుల్గా లేదు. ఈశావాస్య అండ్ బృహదారణ్యక, బృహదారణ్యక ఫస్ట్ చాలా విస్తారంగా ఉంటుంది. ఈశావాస్యలో 2 మంత్రాలలో చెప్పి ఈశావాస్య ఉపనిషత్తే చిన్నది, 12 దాంట్లో 2 మంత్రాలు సర్వాత్మభావం మీదనే ఉన్నాయి. కాబట్టి ఈశావాస్యలోనైనా పట్టుకోవాల్సి ఉంటుంది కదా, పట్టుకోరు, అక్కడ దాటవేసేస్తారు. దాన్ని ఫోకస్గా చెప్పలేదు. ఇకపోతే ఆధునిక కాలంలో వచ్చిన మహాత్ములలో సర్వాత్మభావాన్ని చాలా సూక్ష్మంగా లోతుగా విచారం చేసి అదే రా మోక్షం అని గట్టిగా చెప్పినటువంటి మహాత్ములు స్వామి రామతీర్థ. ఇది మొత్తం సర్వాత్మభావం మీద మేము ఒక బర్డ్స్ ఐ వ్యూ ఇచ్చేసాము. ఓకే, మోక్షం అంటే సర్వాత్మభావమే. అప్పుడే దానికి ప్రణాళిక ప్రారంభం ఉపోద్ఘాతం పడింది. అప్పుడే అదిగో అంటున్నారుగా, మేము బ్రహ్మ విద్య చేత మనుష్యులు అనుకుంటున్నారట. మనుష్యాహమని అంటే మనుష్యులు అనుకుంటున్నారు. ఏ మనుష్యులు? చాలామంది అనుకోవట్లేదు, ఎవరో కొద్ది మంది. ఇప్పుడు నేను చెప్పింది ఏమిటి? ఏ మనుష్యులు అనుకుంటున్నారు? ఎవరో అనుకోవట్లేదు. ఆఖరికి వేదాంతం చదువుకునే మనుషులు కూడా అనుకోవట్లేదు, ఎవరో కొద్ది మంది అనుకుంటున్నారు. అనుకునేవాళ్ళు అలా అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నారంటే, మేము బ్రహ్మ విద్యను పొందుతాము, బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానము చేత మేము సర్వము అయిపోతాము, సర్వం భవిష్యంత, మేము సర్వము కాబోతున్నాము బ్రహ్మ విద్య చేత, అంటే సర్వాత్మభావమును మేము పొందబోతున్నాము అని అనుకుంటున్నారట. అనే మనుష్యులు అలా అనుకుంటున్నారని మహాత్ములు చెప్తున్నారు. యదా తదాహు యత్ యత్ మన్యంతే, యత్ మనుష్యాహ మన్యంతే తదాహు అని మంత్రం. దీనికి అవతారిక. కాబట్టి మనం సర్వాత్మభావాన్ని గురించి కొంత విచారం చేద్దాం. ఈవేళ కొంత విచారం చేసి మళ్ళీ రేపటి ఎల్లుండి క్లాసులో కూడా మళ్ళీ విచారం చేద్దాం. దీనికి అవతారిక సూత్రిత బ్రహ్మ విద్యా ఆత్మేత్యేవోపాసీతేతి. బ్రహ్మ విద్యని సూత్రప్రాయంగా చెప్పారు. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మజ్ఞానం. దానికి ఒక సూత్రం ఒకటి మన మీద వేసింది శృతి.
ఇంతకుముందు వచ్చింది ఆ సూత్రం ఏమిటది, ఆత్మేత్యేవ ఉపాసిత. చూడరా నాన్న, ఆత్మని పట్టుకో, ఆత్మని ఉపాసన చేయి, సర్వము ఆత్మయే అని ఉపాసన చేయి. అంటే వీళ్ళందరూ అధ్యాత్మోపాసకులు, వీళ్ళు వేదాంతులు కదా. వేదాంతులు ఇటు అటు చూడరు, వాళ్ళు లోపలే చూసుకుంటారు. అధ్యాత్మమునందే సర్వాన్ని చూస్తారు. వేదాంతులు అంటే అలా ఉంటారు. ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ బహిర్ముఖులైపోయినారు. జనులు బహిర్ముఖులైపోయి భక్తి శాస్త్రంలో కూడా బహిర్ముఖత్వాన్ని పెట్టేశారు. అసలు వీడికి బాణాసంచా కాలిస్తే కానీ భక్తి చేసినట్టు ఉండదు. మీకు అర్థమైందా? అది బహిర్ముఖత్వం అంటే ఆ లెవెల్కి పోయింది. బాణాసంచా కాల్చేసి తర్వాత బాజా భజంత్రీలు పెట్టేసి బ్యాండ్ మేళం పెట్టేసి రాత్రి 1 గంట దాకా ఆ బస్సులో ఉన్న ఇద్దరంతా చెడగొడితే కానీ మనం భక్తి చేసేయమనే ఫీలింగ్ వాడికి కలగదు. అంత బహిర్ముఖులే కూర్చున్నారు జనులు. ఈ భక్తులు, భక్తి అంటేనే బహిర్ముఖంలో పడేసారి తీసుకెళ్ళి. భక్తి అంటే అది అంతర్ముఖమైన సమాచారం అనే దృష్టి వాడికి లేదు. అంత బహిర్ముఖత్వంలో చేసి పెట్టారు. కానీ ఒకప్పుడు అలా ఉండేవారు కాదు, ఒకప్పుడు అధ్యాత్మంలో ఉండేవారు. అధ్యాత్మ విద్యానికి దీని పేరే. తమలో తాము భక్తి చేసుకునేవారు. భక్తి చేసినా హృదయమునుందే, జ్ఞానమైనా హృదయమునుందే. ఇప్పుడు ఆఖరికి ఎలా తయారైందో తెలుసిన పరిస్థితి. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు, ఏమని ఏమంటే బాజా భజంతులు పెట్టుకుని మేమేమో ఈశ్వరుని కీర్తిస్తే అది భక్తి అవుతుందా అవదా అని. మేము 50 మందిని పోగేస్తాము, బ్యాండ్ మేళం పెట్టుకుంటాము, పెట్టుకుని కీర్తన చేస్తాము, అది భక్తి అవుతుందా అవదా అన్నాను. వాళ్ళు ఏదైనా అవుతుందేమోనండి, అయితే అవ్వచ్చు. ఎందుకంటే శాస్త్రాల్లో అలా ఏమి ఉండదు. ఇప్పుడు శాస్త్రంతో సంబంధం లేదు, అడిగిన వాళ్ళకి నచ్చేట్లా చెప్పంటే అది వేరే సంగతి. మాకు శాస్త్రానికి సంబంధం లేదు, మేమంతా సందర్భానుసారంగా చెప్తాము అంటే అది కూడా నడిచిపోతుంది. కానీ శాస్త్రంలో అలా ఏముంది, శాస్త్రంలో భక్తిని అది ఒక ప్రైవేట్ కమ్యూనియన్గా వర్ణించారు తప్ప పబ్లిక్ డిస్ప్లేగా వర్ణించలేదు. 10 మందికి కనపడిట్లా మీరు హడావిడి చేస్తే అది భక్తి అవుతుందని ఎక్కడా చెప్పలేదు. అది ప్రైవేట్ కమ్యూనియన్. మీరు గదిలోకి పోయి తలుపు వేసుకుని చీకట్లో కూర్చుని ఈశ్వరుడికి మీకు మధ్యన ఏదో మీరు పెట్టుకోని సంబంధం, దాన్ని భక్తి చెప్పారు. దాన్ని మన వాళ్ళు కీర్తనని ఇదని అదని పెట్టి, పురాణం అని నారదుడని ఒకళ్ళు పెట్టి, ఆ నారదుడి చేతిలో నేను ఉంటుందో దాన్ని తింటుంది, వాళ్ళ ఇష్టం అంతా తింటూ ఉంటాడు కాబట్టి మనం కూడా అలాగే చేయాలి అని ఆ రకంగా దాన్ని పురాణ వాంగ్మయంలో చూపించి ఆ భక్తిని బట్టబయలు చేసి బజార్లో పడేసారు తీసుకెళ్ళి. భక్తి అంటే అది ప్రైవేట్ కమ్యూనియన్. మీలో మీ హృదయంలో మీరు సర్వస్వ సర్వమును విడిచిపెట్టి ఆత్మనిష్ఠమై ఉంటుంది. ఆ విధంగా ఉండేది భక్తి. ఎనీవే మీకు కాంట్రాస్ట్ కోసం చెప్పాను. కాబట్టి వీళ్ళు అధ్యాత్మ విధులు, అధ్యాత్మమునందే. అంతే తప్ప బహిర్ముఖులు కాదు. ఈ ఉపాసనలన్నీ కూడా అధ్యాత్మమునందే చేసేవాళ్ళు. ఉపాసనన్నా కూడా అధ్యాత్మమే అస్తు. సో ఈ విధంగా ఈ బ్రహ్మ విద్య అనే దాన్ని ఒకదాన్ని మానవులు పొంది దాని చేత సర్వమును సర్వాత్మభావాన్ని పొందుతారు. దానికి అవతారిక చూస్తూ ఉన్నాం మనం. అవతారికలో ఏం చెప్పారంటే నువ్వు ఉపాసన చెయ్యి. ఆ ఉపాసన చేయంటే భక్తి చేయమని. వేదాంతంలో ఉపనిషత్తులలో భక్తి అనే మాట నీకు వినపడదు. అది ఉంటే ఒకే ఒక ఉపనిషత్తులో ఒకే ఒకసారి వచ్చింది శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఆఖరి మంత్రంలో భక్తి అనే మాట. యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః అని ఒకే ఒకసారి ఉపనిషద్ వాంగ్మయంలో భక్తి శబ్ద ప్రయోగం ఉన్నది. సర్వత్ర ఉపాసన అనే మాటే వస్తుంది. కాబట్టి ఉపాసనకే భక్తిని మనం అర్థం చెప్తూ ఉన్నాము. ఇట్ ఈస్ సో ఆత్మేత్యేవ ఉపాసిత. మీరు ఉపాసన చేయండి అంటే భక్తి చేయండి బై ఆల్ మీన్స్. కానీ ఎలా భక్తి చేస్తారు? ఊరికే ఊరంతా హడావిడి చేసేసి అలా అక్కర్లేదు. ఈ ఊరేగింపులో ఈ మధ్యకాలంలో మొదలయ్యే పాపం వాళ్ళు ఎరగరు. మీరు కథల్లో కూడా ఈ ఋషులందరూ కలిపి ఊరేగింపు చేశారని ఎప్పుడైనా విన్నారా మీరు? ఎవరికి తోచిన చోట ఓ గుడిసి వేసుకుని దాంట్లో కూర్చుని ధ్యానం చేసుకున్నాడని చూశాను తప్ప
వీళ్ళందరూ కలిసి మాడవీధులలో ఉపయోగించినారు అన్నది అది దట్ ఈజ్ లేటర్ డెవలప్మెంట్. ఇది రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్. కాబట్టి వీళ్ళు ఉపాసన అంటే హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశం చేసుకుంటే ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటారు. సో మీరేం చేస్తారంటే ఉపాసన చేయండి. సూత్రంగా చెప్పారు, ఎవరు ఉపాసన చేయమన్నారు? సర్వము ఆత్మయే అని ఉపాసన చేయండి. ఈ సర్వము అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏవా నుంచి వచ్చింది. ఆత్మేత్యేవ ఉపాసిత, ఉన్నది ఆత్మేనా బాబు, ఇంకేం లేదు, ఆత్మ కంటే వేరే ఏమీ లేదు. అంటే సర్వము ఆత్మ, సర్వం అనే మాట అలా వచ్చింది. సరే ఇప్పుడు తర్వాత ఇంకా స్పష్టంగా రానే వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఉపాసన చేయండి. మీరు రాముని ఉపాసన చేస్తే మీ హృదయంలో చైతన్య రూపంగా రాముని ఉపాసన చేయండి. కృష్ణుని చేస్తే అలా చేయండి. వీళ్ళు అధ్యాత్మోపాసకులు. అధ్యాత్మోపాసకులు అంటే ఏమిటి? చూపు, ఈ చూపును ఏదైతే అంటున్నావో అది ఆత్మయే, వినికిడి ఆత్మయే. ఇంద్రియ జ్ఞానములన్నీ కూడా ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశములే. ఈ రూమ్లో ఏది వెలిగినా ఏది తిరిగినా అంతా ఎలక్ట్రిసిటీయే అన్నట్టుగా ఈ గదిలో. అలాగే ఈ దేహం అనేటువంటి గృహంలో ఎక్కడ ఏ ఫంక్షన్, ఒక శక్తి యొక్క ప్రకట రూపము ఫంక్షన్ అంటే దాని అలా ఒక శక్తి, ఒక ఇంద్రియం, ఇంద్రియ శబ్దానికి శక్తితో కలిగే ఫంక్షన్ అని అర్థం, ఇంద్రియ శబ్దానికి అర్థం అది. కాబట్టి ఒక శక్తి మీకు ప్రకట, కన్ను ద్వారా చెవి ద్వారా ఇన్ని రకాలుగా శక్తి ప్రకటమవుతోంది. ఆ శక్తి రూపములన్నీ కూడా ఆత్మయే అని మీరు తెలుసుకోండి. ఆ విధంగా ఉపాసన చేయండి అని సూత్రం. ఆత్మేత్యే ఉపాసిత అన్నది సూత్రము. ఈ ఇంకా మిగిలిన ఉపనిషత్తు అంతా కూడా ఆ సూత్రాన్ని వివరించడం కోసమే వచ్చిందంటున్నారు ఆయన. చూడండి, అది యథర్థ ఉపనిషత్ కృత్స్న. కృత్స్న ఉపనిషత్తు అంటే పూర్తి ఉపనిషత్తు, మొత్తం ఉపనిషత్తు బృహదారణ్యం అంతా కూడా యథర్థ ఈ ఆత్మోపాసన కొరకు మాత్రమే ఉద్దేశించింది. అంటే ఏమిటి? బృహదారణ్య ఉపనిషత్తు అంతా కూడా ఆత్మేత్యేవోపాసిత అనే సూత్రమునకు వ్యాఖ్యానం తప్ప మరే ఏది కాదు. అంత విలువైన సూత్రం అది. మంచిది. తస్యైతస్య సూత్రస్య వ్యాచిఖ్యాసుః ప్రయోజనాభిధిత్సయ ఉపోజిఘాంసతి. శంకరాచార్యులకి సన్నంతములంటే చాలా ఇష్టం. ఆ విధంగా సర్వత్రా భాష్యాల్లో సన్నంతాలని ప్రతిపిపాదయిషతి అనేది ఆయనదే ప్రయోగం, అది ఇంకెవరిదీ లేదు. ఇవన్నీ సన్నంతములు. అంటే మరి కొంచెం మీరు వ్యాకరణం అది ఇలాంటి బేసిక్ వ్యాకరణం తెలుసు ఉండాలి. సన్నన ప్రత్యయం ఉంది, పాణిని గారు వేసిన ప్రత్యయం. ఆ సన్నలో ఆ సన్న అంతమందు పెడితే ఇది సన్నంతం అవుతుంది. సన్న అంతమందు ఉన్న ధాతురూపం వాటికి కూడా ధాతువులని పేరు. సనాద్యంత ధాతవ అని సూత్రం వినుంటారు. ఆ సనాద్యంత అన్నప్పుడు సన్ననే ప్రత్యయము ఆది ఎందు గల 13 ప్రత్యయాలు ఉన్నాయి. వాటికి సనాదులు అని పేరు. ఆ 13 ప్రత్యయాలు పేరు. వాటికి సనాదులు అని పేరు ఎందుకు వచ్చిందంటే మొట్టమొదటి సన్న ఉంటుంది కనుక సనాదులు. ఈ సనాదుల ఉండే 13 ప్రత్యయములు అంతమందు గల వాటికి ధాతు సముద్రని విధించారు. కాబట్టి సన్న అనే ప్రత్యయం ఎప్పుడు విధించారంటే ఇచ్ఛ అనే అర్థంలో విధించారు. అలా దాన్ని వాడు కోరుకుంటున్నాడు అనే అర్థంలో సన్న అనే ప్రత్యయాన్ని విధించారు. అంటే కోరుకుంటున్నాడు అనే ఒక వెర్బు, దాని ఫలానా రూపము, ఇవన్నీ చెప్పడం మానేసి ఇంకే ప్రత్యయం చేరిస్తే చాలు. గచ్చతి అంటే వెళ్ళుతున్నాడు, గంతుం ఇచ్చతి వెళ్ళుటకు కోరుచున్నాడు అంటే రెండు పదాలు వచ్చాయి కదా. ఆ ఇచ్చని ప్రత్యయం కింద మార్చేయండి, సన్నని ప్రత్యయం చేయండి, జిగమిషతి అని అవుతుంది, సింగిల్ వర్డ్ అవుతుంది. ఇక్కడ ఒకే వాక్యంలో 3 సన్నంతాలు. వ్యాచిఖ్యాసుహు అంటే వ్యాఖ్యాతం ఇచ్చుహు, వ్యాఖ్యానము చేయబోరుచున్నవాడై. ఇది ఆ సూత్రాన్ని వ్యాఖ్యానం చేయబోరుచున్నవాడై. ఏ శృతి వ్యాఖ్యానము చేయబోరుచున్న ఈ వేదమంత్రము వ్యాచిఖ్యాసుహు పుల్లింగం కదా. ఇంకేత మంత్రం అనేది చెప్పాలి, శృతి అంటే స్త్రీలింగం అవుతుంది మళ్ళా. కాబట్టి ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతూ ఉంటారు. సో వ్యాఖ్యానము చేయబోరుచున్న వేదము ఏం చేస్తుంది? ప్రయోజనాభిధిత్సయ,
ఏమిటండి ఆత్మని ఉపాసన చేసేస్తే ఏం కలుగుతుంది మీకు, ఏమిటి లాభం అంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మ అంటే బ్రహ్మే కదా, ఆ బ్రహ్మజ్ఞానం వల్ల ఏమిటి ఒరుగుతుంది మీకు? అందరికీ ప్రయోజనం కావాలి, ప్రయోజనం ఏమిటో చెప్పండి. కాబట్టి మీరు మంత్రం ఇస్తారా అని ఇస్తారు, మీరు ఇచ్చిన మంత్రం తీసుకుంటే మాకేం ప్రయోజనం కలుగుతుంది అంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు, మనస్సు బాగుంటుంది, మీ ఇంట్లో పిల్లలు అందరూ కూడా పైకి వస్తారు, మీ పిల్లలందరికీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు వస్తాయని చెప్తే అయితే వెంటనే ఇవ్వండి ఆ మంత్రం అని అడుగుతారు. లేదండి, ప్రయోజనం ఏముండదు, మీరు ప్రేమగా ఈశ్వరుని ఆరాధించడానికి మనకు వస్తుంది, అంతకంటే వేరే ప్రయోజనం ఏమన్నా ఏముండదు అని చెప్పండి. మీరు పారిపోతారు అక్కడ, యోధులే బాబు నీ మంత్రం నీ దగ్గర పెట్టుకో. దానికి ఈ బ్రహ్మ విద్య కూడా ఓ ప్రయోజనాన్ని చెప్పాలి. ప్రయోజనం అభిధాతు ఇచ్ఛ, చెప్పుటకు కోరిక, అభిధిత్స అవుతుంది. ప్రయోజనమును చెప్ప, అభిధ అంటే చెప్పడం, ప్రయోజనమును చెప్పగోరికతో ప్రయోజన అభిధిత్సయా, ప్రయోజనమును చెప్పే కోరికతో ఉపోజిఘాంసతి అంటే ఉపోద్ఘాతం కర్తుం ఇచ్చది అని అర్థం. ఉపోద్ఘాతమును చెప్పగోరుచున్నది, అక్కడ అది కూడా సన్నంతమే. కాబట్టి ఆ బ్రహ్మ ఆత్మ ఉపాసన మీరు చేస్తే మీకు ఆత్మసాక్షాత్కారం, దానికే బ్రహ్మ విద్య అంటే. బ్రహ్మజ్ఞానము అన్నా బ్రహ్మ విద్య అన్నా ఆత్మసాక్షాత్కారం అన్నా అదే, అల్వ పేరే ముసలమ్మ అంటారు తెలుగులో, అదే అది. దానికి ప్రయోజనమును చెప్పాలి. ఏమిటి ప్రయోజనము? ఆ చెప్పడం కోసమే మంత్రం వస్తాం. ఆ ప్రయోజనం ఏం చెప్పబోతున్నారో తెలుసునా? సర్వాత్మభావం అనే ప్రయోజనాన్ని చెప్పబోతున్నారు. అందుకోసం ఈ మంత్రం వచ్చినది. బాగుంది. ఇప్పుడు వ్యాఖ్యానం. తదితి వక్ష్యమాణం అనంతరవాక్యావద్యోత్యం వస్తు తదాహుహంది, దానిని చెప్తున్నారు. దానిని అంటే దేనిని? ఏమి చెప్పకుండా ముందే దానిని చెప్తున్నారు అంటే చెప్పబడబోయే దాన్ని ఉద్దేశించి తచ్చబ్ద ప్రయోగం చేస్తున్నారు. సో వెంటనే అనంతర వాక్య, ఇంకా మళ్ళీ గ్యాపే ఉండదు, ఇమీడియట్గా వచ్చే వాక్యంలో ఏ వస్తువునైతే ప్రకాశింపజేయబోతున్నారో, ప్రకాశింపజేయుట అంటే స్ఫుటముగా తెలియనట్టు చేయి చెప్పుట, ఆ వస్తువుకి తత్తరు వేరు. ఓకే, తర్వాత వాక్యం, తర్వాత అంటే ఎక్కడో తర్వాతది కాదు, అనంతర ఇమీడియట్లీ ఫాలోయింగ్ వాక్యం. తదాపు దానిని చెప్తున్నారు. ఏమిటది అంటే వెంటనే వాక్యంలో మనకి ఆ తత్వం ఏమిటో వస్తుంది. ఇంతకీ ఎవరు చెప్తున్నారు? ఆహుహు బ్రాహ్మణ, బ్రాహ్మణులు చెప్తున్నారు. బ్రాహ్మణులు అనే మాట మంత్రంలో లేదు, శంకరులు పెట్టారు. ఎందుకు పెట్టారంటే మంత్రంలో బ్రహ్మ ఉంది, బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ ముఖ్య బ్రాహ్మణ గౌణ బ్రాహ్మణ అని బ్రాహ్మణులు రెండు రకాలు. ఎవరైతే వేదమును అధ్యయనం చేసి బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తూ ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు అంటే ఇప్పుడు మీరందరూ బ్రాహ్మణులు. ఏమండి, వీళ్ళు ముఖ్య బ్రాహ్మణులు. గౌణ బ్రాహ్మణులు ఉంటారు. గౌణ బ్రాహ్మణులు అంటే వాళ్ళ తండ్రి గారు బ్రాహ్మణులు, సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టి రోజునే యజ్ఞోపవేతం అప్పుడు వేసు, అప్పుడు కూడా దాకా యజ్ఞోపవేతం కూడా ఉండదు. ఆ పురోహితుడు ఇద్దరు బ్రాహ్మణులను తీసుకుని వస్తాడు, ప్రజలకు వస్తాడు. ఆయన వచ్చేప్పటికి ఈయన కాఫీలు తీరు చుట్టలు సిగరెట్లు అన్నీ పూర్తి చేసి అరుగు మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆయన వచ్చే భద్రుడు గారు లేవండి వాడికి స్నానం చేయండి అంటాడు పురోహితుడు వచ్చి పదికి. అప్పుడు ఈయన వెళ్ళి వేడి నీళ్ళు స్నానం, శీతకాలం అయితే మరి వేసవకాలం అయితే చల్లనీళ్ళు చేయొచ్చు, శీతకాలం అయితే నూరు దగ్గరికి పోయి అక్కడ నీళ్లు తోడు పెడతాడు ఎవడో, ఆ స్నానం చేస్తాడు. స్నానం యజ్ఞోపేతం ఉండదు. అప్పుడు ఈ పురోహితుడు వచ్చి యజ్ఞోపేతం ఆయన మెడలో మూడు ముళ్ళు వేయాలి, ఆయన ముళ్ళు విప్పుకోలేడు, అది తెలియదు, ఎప్పుడైనా యజ్ఞోపేతం హ్యాండిల్ చేసిన కేసు కాదుగా. ఆ ముళ్ళన్నీ విప్పి ఆయన మెడలో ఆయనే వేస్తాడు, అయితే వీటి తలకిందులుగా వేసుకునే ప్రమాదం ఉంది కనుక ఆయన మెడలో వేసి యజ్ఞోపేతం పరమంబ విక్రమని ఆ మంత్రం కూడా పురోహితుడే చెప్పుకుంటాడు. ఆ మంత్రం చెప్పకుని ఆ మెడలో వేస్తాడు, వేసి ఆయనకే తద్దినం పెట్టిస్తాడు. వీడు బ్రాహ్మణుడు, వాడిని గౌణ బ్రాహ్మణుడు అంటారు, ముఖ్య బ్రాహ్మణుడు అంటారు. ఓకే, అలా అంటున్నారు, అందరూ బ్రాహ్మణులు అంటున్నారు కాబట్టి బ్రాహ్మణులు. కానీ ఇక్కడ గౌణ బ్రాహ్మణులు కాదు, ఇక్కడ బ్రాహ్మణాహ, వీళ్ళు ముఖ్య బ్రాహ్మణులే. అదే ఆయన అంటున్నారు బ్రహ్మ విభిది శవహ, విభిది శవహ అంటే మళ్ళీ సన్నంతమే. బ్రహ్మను తెలియగోరుచున్నవారు బ్రాహ్మణులు. మీరేనండి, మీరందరూ బ్రాహ్మణులు.
కొంతమంది కోపం వస్తుంది, మమ్మల్ని బ్రాహ్మణ వేపన అంటాడంటే నేను రెడ్డి అని కొంతమంది కోపం. ఎందుకంటే వాళ్ళు రెడ్డి కులం అంటే వేరే క్లీన్ అబౌట్ ఇట్, అమ్మవారిని పట్టుకుని వేపన వేప మేము వేపన కాదని కోపడ్డా కోపడచ్చు. ఆ కోలం అంతా వేరే కోలం. ఇక్కడ బ్రాహ్మణ శబ్దానికి బ్రహ్మ విభిదీష, వాళ్ళు బ్రహ్మను తెలుసుకుందామనే కోరిక గలవారు. ఓకే, ఎందుకండి ఈ బ్రహ్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఏదో పుస్తకం కొనేసుకుని తెలిసేసుకోవచ్చు కదా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్లో బ్రహ్మవిద్యకి సంబంధించిన పుస్తకాలు ఏమో ఉపనిషత్తులు ఇవి ఉంటాయి, లేకపోతే ఎక్కడో చవక్గా కూడా దొరుకుతాయి ఉపనిషత్తులు. ఈ పుస్తకాలు పాత వాళ్ళని పెట్టేసిపోతే ఊరికే కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, మాకు అక్కర్లేదు బాబు మీరే పట్టుకెళ్ళండి పుస్తకాలు. అలాంటి పుస్తకం ఒకటి సంపాదించి చదువుకోవచ్చు కదా. మీకోసం పాఠం చెప్పి ఆయన అంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళవెందుకు అంటే ఇక్కడ గురువును కొంచెం హైలైట్ చేసి చెప్తున్నారు. వీళ్ళు బ్రహ్మను తెలుసుకోవాలనుకుంటే పుస్తకం కాదు కావాల్సింది, ముందు ముందు ఒక ఆచార్యుడిని మీరు పట్టుకోవాలి. ఆచార్యుడు ఎలా ఉండాలో తెలిసిన జన్మ జరా మరణ ప్రబంధ చక్ర భ్రమణ కృతాయాస దుఃఖోదకాపార మహోదధి ప్లవభూతం. గురుమాసాద్య, గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజుల్లో గురువు అంటే ఏమిటో తెలుసిన, ఆయన పాఠం చెప్పేది ఉండదు, వీడు చదివే ఉండదు, గురువు అంటారు. ఇప్పుడు ఈ జగద్గురువులందరూ ఆ కేటగిరీలోకి వచ్చారు. కొంచెం స్వామిజీ అన్నారు జగద్గురువు అని ఉంటే ఎలా అంటారు, జగత్తులో వీళ్ళ దగ్గర వీళ్ళు ఎవరికీ పాఠం చెప్పరు, ఒక్కడికి కూడా చెప్పరు. తర్వాత సన్యాసం ఎవరికి ఇవ్వరు, ఎవరికో ఒకరికే ఇస్తారు. సన్యాసం ఒకరికంటే ఎక్కువ ఇచ్చారనుకోండి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడు సన్యాసం పుచ్చుకుని తర్వాత ఈ విట్నెస్ని పెట్టుకుని ఒక వీడియో ఒకటి తీసి ఏడాది రెండు ఏళ్ళు పెద్ద ఆయన మంత్రం పెట్టిన టైం ఏదో చూసి ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, చూసి నేను పీఠానికి ఉత్తరాధిపతిని అని వెళ్ళి ఈ వెళ్తే వాడి దగ్గర కొంతమంది రౌడీలనే వాళ్ళని పెట్టుకున్నాడు అనుకోండి, అసలు ఆ పెద్ద ఆయన పెడదామనుకున్న స్వామిని కోపొత్తులో ఒకరికైనా వాడిని పిల్లలు పట్టుకుని బయటికి తోసి పిలకుండదు, అది అంతగా ధనం పట్టుకుని బయటికి తోసేసి ఈయన అయిపోతాడు. అలా అయ్యేది కాదు, అలా అయ్యారు ఆయన. పురి పీఠాధిపతి ఒకసారి భక్తులందరూ ఇన్వైట్ చేస్తే అహ్మదాబాద్ వెళ్ళారు, మన ఎన్టీ రామారావు గారు అధికారులు వెళ్ళారు అహ్మదాబాద్. వెళ్తే ఆయన అహ్మదాబాద్లో ఉన్న ముహూర్తంలో తర్వాత ఆయన ఆయనకు చెందిన వాడే, తర్వాత ఆయన పీఠం ఎక్కేసి నేనే పూరి పీఠాధిపతిని ప్రకటించి అప్పుడు అహ్మదాబాద్లో ఉన్న ఆయన ఇన్ ఎగ్జైల్ పూజ్య స్వామీజీ చెప్పేవారు కదా, నాకు మాత్రమే తెలుసు ఆయన చెప్పారు. ఈయన ఎగ్జైల్ ఉంటుంది చూడండి, ఎగ్జైల్లో ప్రెసిడెంట్ ఒకడు ఉంటాడు, ఎగ్జైల్ ప్రెసిడెంట్, అసలు ప్రెసిడెంట్ అక్కడ ఉంటాడు, ఈయన ఎగ్జైల్ ప్రెసిడెంట్. అలాగే ఇప్పుడు ఆయన అహ్మదాబాద్లో అప్పుడు ఇప్పుడు ఏమైందో తెలియదు నాకు, కొంటారు పెద్ద ఆయన అహ్మదాబాద్లో ఇన్ ఎగ్జైల్ పూరి పీఠాధిపతే అహ్మదాబాద్లో ఉంది కదా. ఈయన మామూలుగా ఈయన ఆక్రమించి ఈయన కూర్చున్నారు, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి సన్యాసాలు అలా ఇవ్వను, పాఠం చెప్పడం ఏ గొడవ లేదు, సన్యాసాలు ఇచ్చి పాఠాలు చెప్తే సమస్య. అతనికి శాస్త్రాన్ని ఆ లెవెల్ కొరకు చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఇదంతా కూడా కలికాలం యొక్క ప్రభావమే మనం అనుకోవాల్సి ఉంటుంది. నేను కూడా ఏదో ఒక ఆవేదంతో చెప్తున్న మాటే తప్ప ఏదో ఎవరినో ఏదో నిందించాలని నా అభిప్రాయం కాదు. వీళ్ళు ఈ స్థితికి తీసుకొచ్చారు గమనించండో అని నేను భాష్యాలను చూసి మీకు చెప్తున్నాను. అస్తు, సో గురువు ఆ గురువు గారి దగ్గరికి వెళ్తాడు. ఈ రోజుల్లో గురువును పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకుంటాడు కాళ్ళు, ఎంత గట్టిగా పట్టుకుంటాడంటే రెండు తాళ్ళు వేసి కట్టేసి బంగారపు బళ్ళల్లో పెట్టి పూజ చేసి ఎంత గట్టిగా పట్టుకుంటాడు. గురువుగారు తాళ్ళు పట్టుకోవడంలో లోటైన లేదు, గట్టిగా పట్టేసుకుంటాడు. కానీ చదువు సంధ్య ఏముండదు, వీడికి చదువు అక్కర్లేదు, ఆయన పాఠం చెప్పడం, అదేం గురుత్వము. మరి ఇలాగంటే గురువు అపస్సత అంటే సూడో గురు, నాట్ ది రియల్ గురు, అలా ఉండకూడదు. గురువు అంటే ఎలా ఉండాలి, ప్లవభూతం, ఒక షిప్ వంటి వాడు. షిప్ అంటే నావ, నావ ప్లవ అంటే పడవ, పడవ వంటి వాడు. పడవ ఏం చేసుకుంటామండి మనం అంటే ఏం చేసుకుంటామంటే దాటడానికి మహోదధి
ఈ మహాసముద్రాన్ని దాటేటువంటి పడవ. ఏమిటి ఈ సముద్రం ఎంత దూరం ఉంటుందంటే అపార. దీనికి ఆవలి ఒడ్డు కంటితో చూడడానికి కనపడదు. అది కాలువ దాటినట్టు కాదు, బల్ల కట్టెక్కి కాలువ దాటినట్టు కాదు, షిప్ ఎక్కి ఆ సముద్రం దాటి ఎక్కడికో పోవాల్సి ఉంటుంది. అదే సముద్రం అపార. ఇది ఉదక సముద్రం. సముద్రం అంటే ఉదక సముద్రమే కదా, అది దృష్టాంతం. అంతా నీరు నుండి ఉంటుందండి. మీకు ఆవలి ఒడ్డు కనపడదు. ఒక షిప్ లేకపోతే ఎలా వెళ్తారు మీరు? అవతల చేరాలంటే ఒక షిప్ ఉండాలి కదా, అదంతా దృష్టాంతం. ఇప్పుడు ఇక్కడ ఆ సముద్రంలో ఉండే నీరు దృష్టాంతికంలో ఏమిటి? దుఃఖం. దుఃఖం అంటే భోరు భోరుని ఏడుస్తూ ఉంటాడని కాదు, టెన్షన్లు భయాలు అన్నీ అన్నీ దుఃఖాలే. అందరికీ అన్నీ భయాలే, టెన్షన్లే. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాను, కానీ మా అబ్బాయికి కెమికల్ ఇంజనీరింగ్ వస్తుందని ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. ఇంజనీరింగ్ వచ్చే ర్యాంక్ కెమికల్ ఇంజనీరింగ్ సీట్ వస్తుందండి. గవర్నమెంట్లో అయితేను, ప్రైవేట్లో అయితే ఏదైనా వస్తుంది, కానీ గవర్నమెంట్కి ఫీజు తక్కువ, ప్రైవేట్కి ఫీజు ఎక్కువ. నాకేమో నేను అంత ఫీజు కట్టుకోలేను అని ఇలాగేదో ఆయన తాపత్రయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్పాను ఎందుకయ్యా కష్టపడతాం, సరే నా తరఫు నుంచి నేను చేసే సహాయం ఏదో చేస్తాను, అది నీకు అది ఖాయమే. కానీ ది పాయింట్ ఈజ్ నువ్వు ఎందుకు కష్టపడతావు, చక్కగా గవర్నమెంట్లో చేయించు, టెన్షన్ ఉండదు. అంటే గవర్నమెంట్లో కంప్యూటర్ రాదంటే కెమికల్ వస్తుంది. కెమికల్ మంచిదిరా బాబు, ఎవరు చెప్పాడు నీకు కంప్యూటర్ కావాలని? ఇప్పుడు కంప్యూటర్లు డౌన్ అయిపోయాయి, కంప్యూటర్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం లేదు. కెమికల్ చదువుకోవచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ ఎవర్ గ్రీన్. హైదరాబాద్లోనే వస్తుంది ఉద్యోగం, కెమికల్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ ఇక్కడ. లేదా చాలామంది సివిల్ ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్లో వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది కనుకుంటారు. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ చేసి కెమికల్ ఇంట్రెస్ట్ లేకపోతే కంప్యూటర్లోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడే బేసిక్ డిగ్రీ ఏమి పిహెచ్డీ కాదు, ఏమీ కాదు, ఊరికే బీఎస్సీ లాంటి డిగ్రీ. బీటెక్ అంటే బ్యాచులర్ డిగ్రీ, దానికి ఇంత టెన్షన్ ఉంది. ఇంతకీ నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఈ తల్లిదండ్రులకి పిల్లలు ఏ సబ్జెక్టులో చేరాలన్నది టెరిఫిక్ టెన్షన్. ఇది ర్యాంక్ వచ్చిన వాళ్ళది, ర్యాంక్ రాని వాళ్ళు ఇంకా వాళ్ళ గోల వాళ్ళది, ర్యాంక్ వచ్చిన వాళ్ళ గోల. ఈ రకంగా పరీక్ష పాస్ అయిన వాడు దుఃఖితుడే, ఏదైన వాడు దుఃఖితుడే, ధనవంతుడు దుఃఖితుడే, నిర్ధనుడు దుఃఖితుడే, ఆరోగ్యం ఉన్నవాడు దుఃఖమే, అనారోగ్యంలో ఉన్నవాడు దుఃఖమే. అందరూ కూడా ఒక రకమైన టెన్షన్లో స్ట్రెస్లో బతుకుతూ ఉంటారు. అధికారం ఉన్నవాడికి దుఃఖమే, అధికారం లేనివాడికి దుఃఖమే, అందరికీ కూడా. అధికారం నరేంద్ర మోడీ గారు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ టెన్షన్లోనే ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఆయన మాత్రం అలాగా అసలు టెన్షన్ అనేది లేకుండా మహోదగ్గరంగా ఆయన నడిపించేస్తున్నాడు. యోగి అన్నా కొన్ని యోగం అంటే అలా కాబట్టి ఆ కిటుకు తెలుసు ఉండాలి, జీవించడానికి ఒక కిటుకు తెలుసు ఉండాలి. ఆ వైరాగ్యము తర్వాత అసంగత ఇలాంటి లక్షణాలు ఏవో తెలుసు ఉండాలి. లేకపోతే జీవితం అంతా దుఃఖమే, దుఃఖమే నీరు, సముద్రంలో నీరు ఎలాగో ఇది బతుకంతా దుఃఖం. ఈ దుఃఖం దేని నుంచి వచ్చింది? ఆయాసం వల్ల వచ్చింది. ఆయాసపడిపోతూ ఉన్నాం, అది చూసి నీకు ఈ కథ చెప్పాను. ఇంకే ప్రతిదానికి ఆయాసపడిపోవడమే. ఇప్పుడు కొడుక్కి ర్యాంక్ రాలేదనుకోండి, ఆయాసపడిపోతాం. ర్యాంక్ వచ్చిందనుకోండి, మరింత ఆయాసపడిపోతాం. అమెరికాలో సీట్ రాలేదనుకోండి, ఆయాసపడిపోతాడు. అమెరికాలో సీట్ వచ్చిందనుకోండి, మరింత ఆయాసపడిపోతాడు. వీసా రాకపోతే ఆయాసం, వీసా వస్తే మరింత ఆయాసం. టికెట్ దొరకకపోతే ఒక రకం ఆయాసం, టికెట్ దొరికితే ఇంకో రకం మరింత ఆయాసం. అమెరికా తీరా వెళ్ళి అక్కడ దిగాక ఇంకో కొంత ఆయాసం. ఈ రకంగా జనులు ఆయాసపడిపోతూ దుఃఖాన్ని పోగేసుకుంటున్నారు. ఈ ఆయాసం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? చక్ర భ్రమణ కొరత. చక్రం మీద కూర్చుని తిరిగేసుకుంటారు. ఇరుసు దగ్గర విశ్రాంతిగా ఉండరా అంటే అది మానేసి ఆ చక్రం మీద కూర్చుని తిరిగేసుకుంటారు. నాకు బాగా గుర్తు లండన్లో ఒక చక్రం, అది విమానంలో దిగుతూ ఉండగానే కనబడు. ఈ విద్యార్థులందరూ, విద్యార్థులు కాదు టూరిస్టులందరూ వెళ్తారు. ఒకసారి నేను ఏదో అడిగేసి వెళ్ళాను, నా పక్కన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు అన్నారు, స్వామీజీ మీరు ఇవాళ చక్రం ఎట్టేయాల్సిందే.
నేనేం చెప్పినా చంద్రబాబు, నేనేం చేశానంటే ఆ చక్రం ఇరుసు ఉంటుంది చూడండి అక్కడ నిలబడి ఉన్నాను, వాళ్ళు ఎత్తి పైకి వెళ్ళి ఇచ్చాను. నేను చూసి వాళ్ళు ఎక్కారు చూశాను, నేను మాత్రం ఎక్కలేదు. నాకు ఇదే గుర్తొచ్చింది, ఎందుకంటే చక్రం ఎక్కామంటే అలాగ కళ్ళు తిరుగుతాయి. మన సంసారం అనే చక్రంలో మనం గిర తిరుగుతూ ఆయాసపడిపోతూ దుఃఖాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాము. ఈ చక్రం ఏమిటి? ప్రబంధ. ఈ చక్రం దేంతో తయారైందో తెలుసునండి? దీనికి చక్రానికి ఇచ్చే కుర్చీలో కూర్చుంటారు కదా, జన్మ లేదు ఒక కుర్చీ. జన్మ కుర్చీ తర్వాత ఏముంటుంది? జరా అనే కుర్చీ ఉంటుంది పెద్ద వయస్సు. దాని తర్వాత ఏ కుర్చీ ఉంటుంది? మరణం అనే కుర్చీ ఉంటుంది. ఈ విధంగా జన్మ, జరా, మరణము, దేహాభిమానాన్ని బట్టి ఇవన్నీ వస్తాయి. ఆ చక్రము మరణించిన వాడు మళ్ళీ జన్మ, ఈ చక్రంలో పడి గిరగిర తిరిగేస్తూ ఆయాస పడిపోతూ ఆయాసంతో దుఃఖాన్ని, టెన్షన్ని, స్ట్రెస్ని పెంపొందించుకుంటూ ఉన్నారు వీళ్ళు. వీళ్ళ జీవితంలో వీళ్ళు పెంపొందించుకున్న ఆ స్ట్రెస్, ఆ ఒత్తిడి, ఆ దుఃఖం ఏదైతే కలదో దీని నుంచి బయటపడే ఉపాయం వాళ్ళకి చేతనవటం లేదు. చేతనవటం లేదు, లేబుకుంటున్నారు. దాన్ని బయటపడడానికి నావ వంటి వాడు ఆచార్యుడు చూడండి, శంకర్లు అలా చెప్పారు. అటువంటి ఆచార్యుడి వద్దకు వెళ్ళి ఆ తర్వాత ఏం చేయాలి? తత్తీరముత్తి శవ. వీళ్ళు అన్నీ సన్నంతాలే. ఆ సముద్రము యొక్క తీరమును చేరుకోవాలి, తీరమును గురించి ఈ సముద్రాన్ని దాటాలని కోరుకుంటున్నారు. ఉత్తత్వం ఇచ్చవ, ఈ సముద్రాన్ని దాటి తీరమును చేరుకోవాలి. ఇది ఊడిపోయినట్టుంది. ఓకే, తీరమును సముద్రమును దాటి తీరమును చేరుకోవాలి. అందుకోసం తీరమును చేరాలంటే సముద్రాన్ని దాటాలి. ఆ సముద్రాన్ని దాటాలంటే కోరిక గలవారు. తర్వాత వీళ్ళు వైరాగ్యవంతులు. లోకంలో సంసార సముద్రం నుంచి బయటపడాలని ఎవడు కోరుకోడు. ఆ సంసారంలోనే ఈత కొట్టాలని, ఈత ఈదులాడాలని కోరుకుంటాడు. కానీ సంసార సముద్రం నుంచి బయటపడాలని కోరుకోవాలంటే వాడు విరక్తుడు కావాలి. లోకంలో జనులు ఎలా ఉంటారంటే వైరాగ్యం అంటే ఉంటారు. ఇప్పుడు ఈ కర్మ చేసేవాళ్ళు కూడా ఈ కర్మ చేసేందుకు నోరు మూసుకుని ఓ తోడు కూర్చుని జపం చేసుకుందాం అనుకోరు. ఈ కర్మ అయింది కదా, మళ్ళీ ఇంకో కోరిక, ఇంకో కర్మ అలా పోతూ ఉంటారు. సో వీళ్ళు విరక్తులు. దేని నుంచి విరక్తులు? ధర్మ ధర్మ సాధన తత్ఫల లక్షణాత్ సాధ్య సాధన రూపాత్. వీళ్ళకి నిర్వేదం పుట్టింది. నిర్వేదము అంటే సింపుల్గా అర్థం చెప్తే వైరాగ్యం, దానికి ఉన్న ఆ ఫోర్స్ పెట్టి అర్థం చెప్తే రోత. రోత పుట్టింది. రోత పుట్టడం అంటే తెలుసు కదా, రోత పుట్టింది. వీళ్ళకి ఈ సంసారం అంటే రోత పుట్టింది. ఈ సంసారం ఎలా ఉంటుంది? ఒక కర్మలు చేస్తూ ఉంటారు, అది ధర్మమైనా అవ్వచ్చు అధర్మమైనా అవ్వచ్చు. ఏమంటే ధర్మాధర్మం, ధర్మానికి సాధనములు, ధర్మం చేయడానికి సాధనాలు ఉంటాయి, అధర్మం చేయడానికి కూడా సాధనాలు ఉంటాయి. ధర్మం చేసిన దానికి ఫలము, అధర్మం చేసిన దానికి ఫలము. ఇది సంసారం. ధర్మం చేయడం ఓ సాధనాన్ని పట్టుకోవడం, ధర్మం చేయడం ఆ సుఖాన్ని అనుభవించడం, ఇంకో సాధనాన్ని పట్టుకుని అధర్మం చేసి దుఃఖాన్ని అనుభవించడం. ఇలాగే ఉన్నారు సంసారం. ఒకడేమో 10 రూపాయలు పట్టుకుంటాడు, దానం చేస్తాడు, పుణ్యం సంపాదించి ఏదో 1 రూపాయలు సుఖాన్ని మళ్ళీ ధర్మంలో పొందుతాడు. ఇంకోటి 1000 రూపాయలు లంచం పుచ్చుకుంటాడు, అధర్మం చేస్తాడు, పాపం మూట కడతాడు, దాని దుఃఖాన్ని ఈ జన్మలోనూ అనుభవించచ్చు లేకపోతే మళ్ళీ జన్మలో అనుభవిస్తాడు. ఈ మధ్యన ఈ మూట కట్టిన వాళ్ళందరికీ చాలా సమస్యలు అవుతున్నాయి. డబ్బులు మూట కట్టిన వాళ్ళందరూ లండన్ పారిపోయే వాళ్ళు కొంతమంది చాలా పరిశ్రమలో ఉన్నారు. ఇదో రకం దుఃఖం. ఇంకో రకం దుఃఖం ఏంటంటే కట్టలు తీసుకెళ్ళి ఎక్కడ పారేసి, గోడౌన్లో పారేయడమా, లేకపోతే సముద్రంలో పారేయడమా, నదిలో పారేయడమా, అలా పారేసిన వాళ్ళు కొంతమంది అందరూ ఈ సంసారం ఉంటే అలాగే ఉంటుంది. ఈ రకమైన ధర్మాధర్మములు, పుణ్యపాపములు, సుఖ దుఃఖములు, ఆ రూపంగా ఉండే సంసారం అంటే రోత పుట్టింది. నాకు ధర్మము వద్దు,
పుణ్యము వద్దు, సుఖము వద్దు, అధర్మము వద్దు, పాపము వద్దు, దుఃఖము వద్దు, నన్ను శాంతిగా బతకనివ్వండి. కాదు నీకు పుణ్యం, నాకు పుణ్యం వద్దు, కొని పాపం అది వద్దు. పుణ్యమే కాదన్న వాడికి పాపం ఎందుకు? ఆ విధమైన రోత పుట్టి ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారంటే సాధ్య సాధన రూపాత నిర్విణ. సంసారం అంటే ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసం ఒక ప్రయత్నం, ఈ ప్రయత్నం చేయడం, ఆ గోల్ని రీచ్ అవ్వడం. తీరా ఆ గోల్ రీచ్ అయిన తర్వాత ఇంకో గోల్ కావాల్సి వస్తుంది. ఆ గోలు అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇంకో గోల్ కావాల్సి వస్తుంది. సో అలా ఉంటుంది సంసారం. ఇప్పుడు బతుకంతా కూడా సాధ్యము సాధనాన్ని పట్టుకుంటాడు, సాధ్యాన్ని పొందుతాడు. తీరా పొందాక అది ఎందుకు పనికిరాందని అనిపిస్తుంది, అప్పుడు ఇంకొక సాధ్యం కనపడు, మళ్ళీ ఇంకో సాధనాన్ని పట్టుకుంటాడు, ఆ సాధ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తాడు. దేవుణ్ణి పట్టుకోవాలంటే ఏడు కొండలు ఎక్కితే దేవుడు దొరుకుతాడు. ఈ సంసారంలో ఆఖరి సాధ్యం ఇది అనేది ఏమీ ఉండదు. సాధనములు సాధ్యములు, సాధనములు సాధ్యములు, అలా పోతూనే ఉంటుంది. సాధనములకే హేతువని, సాధ్యములకు ఫలమని ఇంకొక పేరు, హేతుఫలావేశము అంటారు. అలాగా యావత్ హేతుఫలావేశ తావత్ హేతుఫలోదయ అని మాండూక్యంలో అంటారు. ఈ హేతుఫలావేశంలో పడి, ఈ ఆవేశంలో పడి మనిషి పోతూ ఉంటాడు. ఆవేశమే ఆ ఏమిటి ఆవేశం అంటే డబ్బు సంపాదించడం, భోగాలు అనుభవించడం, మళ్ళీ డబ్బు సంపాదించడం, మళ్ళీ భోగాలు అనుభవించడం అనే ఆవేశంలో పడి మనిషి పోతూ ఉంటాడు. దానిని చూసి రోత పుట్టింది వీళ్ళకి, నిర్విన్నా. కాబట్టి రోత పుట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనుషులు తద్విలక్షణ నిత్య నిరతిశయ శ్రేయ ప్రతిపిత్ సమహ అంతా ఒకటే సమాసం. శ్రేయ పక్కన విసర్గ దగ్గర సమాసం అయిపోయిందని అనుకోదు, శ్రేయతో కలిపి ఒకే సమాసం, శ్రేయ ప్రతిపిత్ సమహ. ప్రతిపిత్ సమహ అంటే మళ్ళీ ప్రతిపత్తులు ఇచ్చవ. ప్రతిపత్తి అంటే రెండు అర్థాలు, పొందుట తెలియట. పొందడమే తెలియడం, తెలియడమే పొందడం, ఆ పరిస్థితి ఉండనే ఉంది కదా. కాబట్టి వీళ్ళు శ్రేయస్సును పొందబోరుచున్నారు. శ్రేయస్సు ప్రేయస్సు కాదు. మీకు శ్రేయస్సు కావాలా ప్రేయస్సు కావాలా అంటే, ధర్మాధర్మములు సుఖ దుఃఖములు అదంతా ప్రేయస్సు, సాధ్య సాధనములు అదంతా ప్రేయస్సు. అవి వద్దు బాబు, మాకు మీరు రోత పుట్టింది, మాకు శాంతిగా ఉండాలి, శాంతి కావాలి మాకు అంటే అది శ్రేయస్సు. ఆత్మజ్ఞానము శాంతి మోక్షము కావాలి తప్ప మాకు ఆ ధర్మార్థ కామాలు వద్దు అని వీళ్ళు కూర్చుని ఉన్నారు. ఈ జిజ్ఞాసులు బ్రహ్మ వివిధిషవహ కదా వీళ్ళు, మరి వీళ్ళు జిజ్ఞాసులు. సో వీళ్ళు తద్విలక్షణ అంటే సాధ్య సాధన రూపమైన సంసారము కంటే విలక్షణమైన, అంటే దీని ఎందు సాధ్యము సాధనము అనే భేదం సమసిపోతుంది. ఇక్కడ ఇంకా సాధ్యము లేదు సాధనము లేదు, ఇంకా మీరేమీ ప్రయత్నం చేయనక్కర్లేదు, మీ దగ్గర లేనిది మీరు పొందాలనేటువంటి ఆ సమస్య కూడా లేదు. ఆ పరుగు ఆఖరైపోయింది, ఆ పరుగుకు అంతం పెట్టేశారు. ఎప్పటికైనా అలా చేయాలి, ఎప్పటికైనా అలా పరిగెడుతుంటే ఎప్పటికైనా ఎంతకాలం పరిగెడతారు? ఆయన్ని మన ప్రణబ్ ముఖర్జీ గారిని అడిగారు, ఇంకో తరపు చేయాలని కోరుకున్నా మీకు నాకు లేదని చెప్పారు. చాలు అనేక పొజిషన్స్ ఆయన చూశారు, ప్రెసిడెంట్ కూడా అయిపోయారు. ప్రెసిడెంట్గా ఉండగానే ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చారు, ఆయన ఆనందం కూడా దక్కేసింది. ఆ ప్రైమ్ మినిస్టర్ని తెరపోగడేస్తున్నారు, ఆయనకు ఆనందం కూడా దక్కేసింది. ఇంక ఇప్పుడు నాకేమీ అక్కర్లేదు, నేను ఎక్కడున్నానో ఎవరికి కూడా చెప్పాల్సిన పని లేదు. మూలపడి ఎక్కడికో వెళ్ళి విశ్రాంతిగా ఓ బిల్డింగ్లో కూర్చుని శేష జీవితాన్ని రామానుకుంటూ గడిపేస్తాను అన్నట్టుగా చెప్పాడు ఆయన. చూడండి, ఆ వివేకం అన్నది అలా ఉంటుంది. లేకపోతే మరొకళ్ళు మరొకలైతే ఇస్తే వస్తానంట. వెరీ వండర్ఫుల్ పర్సన్. అంటే సంసారం ముందు ఒక రకమైన రోత వస్తే ఎలా ఉంటుందో మీకు దృష్టాంతం చెప్పాను. వీళ్ళకి ఈ ప్రేయస్సు ఉంటుంది, ఇంకా మాకు శ్రేయస్సే కావాలి. ఎటువంటి శ్రేయస్సు? సంసారము కంటే విలక్షణమైనది. ఈ ప్రేయస్సు అనిత్యం, ఒక కాలంలో ఉంటుంది ఇంకో కాలంలో పోతుంది. లేదా శ్రేయస్సు నిత్యం. ఈ ప్రేయస్సులో ఒక గోల్ పొందితే దానికంటే హయ్యర్ గోల్ ఇంకోటి ఉంటుంది, అది పొందితే దానికంటే హయ్యర్ గోల్ ఇంకోటి ఉంటుంది.
ఈ ఆత్మనిష్ట అనేటువంటి మోక్షము అనే శ్రేయస్సులో ఇంక దీనికంటే గొప్ప స్థానము మరి ఒకటి ఉండదు. ఇది నిరతిశయము. కాబట్టి నిత్య నిరతిశయ శ్రేయస్సు అది సంసారం కంటే విలక్షణమైనది, తద్విలక్షణ. దీనిని పొందబోరు బ్రహ్మజ్ఞాసులు అని అర్థం. వాళ్ళు అంటున్నారు అటువంటి బ్రహ్మజిజ్ఞాసులు అంటే బ్రహ్మజిజ్ఞాసులు అంటున్నారు, బ్రహ్మవేత్తలు కాదు బ్రహ్మజిజ్ఞాసులు. ఒక స్థాయిలో జిజ్ఞాసువే జ్ఞాని కూడా ఉంటాడు. ప్రస్తుతానికి జిజ్ఞాసులను తీసుకోండి, ప్రతిపత్సవహ అంటున్నారు కదా వాళ్ళు అంటున్నారు. తదాహు దాన్ని చెప్తున్నారు. దాన్ని అంటే దేన్ని తర్వాత వాక్యంలో వస్తుంది, అదే అంటున్నారు. కిమాహు ఏమిటి చెప్తున్నారండి వాళ్ళు అని ప్రశ్న వస్తుంది. ఇత్యాహ అన్నట్లయితే శృతి చెప్తాం, ఏమని చెప్తున్నారు? యద్బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతో మనుష్యా మన్యంతే అని చెప్తున్నారు. అంత పొడుగు రాయక్కర్లేదు, ఉండగా ఉంటే చిన్న మొక్క పెట్టారు ఇక్కడ. యద్బ్రహ్మ విద్యయా అని వాక్యం, యద్బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంత. ఏమంటున్నారు? యత్ ఏదనగా వాళ్ళు అంటున్నది ఏదంటే బ్రహ్మ విద్య చేత మేము సర్వము అవుతాము అనేది అంటున్నారు. అలాంటి మాటలో అంటున్నారు. అసలు బ్రహ్మ విద్య అంటే ఏమిటి? బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ విద్య అంటే ఏమిటి? ఎప్పటికప్పుడే కొత్త బ్రహ్మ అలాగే ఉంటుంది. ఆ 10 సంవత్సరాలు వేదాంతం విన్నా మళ్ళీ బ్రహ్మనగానే మళ్ళీ కొత్త, అది ఒక విశేషం. అంచేతనే క్లాసుకు వస్తున్నారు ఇంతమంది, లేకపోతే వీళ్ళు క్లాసుకి రావడం మానేస్తారు. ఇంక మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి ఇంకో బస్తీకి వెళ్ళేది చేయాలి, అలా అక్కర్లేదు. కాబట్టి బ్రహ్మ ఎప్పటికప్పుడు కొత్తది. బ్రహ్మ పరమాత్మ, బ్రహ్మ అంటే ఈ నాలుగు ఏదో ఇంకో బ్రహ్మ అని అలాగే అనుకుంటాం. ఇవాళ రేడియోలో టీవీలో ఒక ఆయన వచ్చారు, వీళ్ళు అనుకోకుండా కనబడతారు. ఇంకా అసలు ఏమవుతుందో ప్రపంచంలో తలుపు పెడితే వీళ్ళు కనబడతారు. ఆయన ఏమంటున్నారు తెలుసు? చతుర్ముఖో బ్రహ్మ. నేను అనుకున్నాను కలికాలం వచ్చేసింది, ఎందుకంటే బ్రహ్మనిషత్తు లింగంలో కానీ లభుసలింగంలో కానీ శ్రీలింగంలో ఉండదు. శ్రీలింగంలో బ్రహ్మాణి అని ఉంటుంది, ఆనుప్రత్యయం వస్తుంది. లింగంలో ఉంటుంది లభుసలింగంలో, పుల్లింగంలో దీర్ఘం ఉంటుంది బ్రహ్మ, లభుసలింగంలో హ్రస్వం ఉంటుంది బ్రహ్మ. విసర్గ ఎక్కడి నుంచి పెట్టాడు ఆయన? ఎక్కడి నుంచి పెట్టాడో తెలుసిన? సంస్కృతంలో విసర్గలు ఉంటాయి, రామహ అని అంటారు కదా అని పెట్టాడు. ఆయన జ్ఞానం ఎంత లోతైన జ్ఞానమో చూడండి. ఆయన ఒక పెద్ద ప్రచారకుడు బ్రహ్మహ. ఆయనకి తెలుసున్న ఈ బ్రహ్మహ చతుర్ముఖుడు కూడా నేను వెళ్ళి అనుకున్నా. కలికాలం వచ్చేసింది, ఎందుకంటే ఇంతకాలం నుంచి ఎన్ని తప్పుడు ప్రయోగాలు వింటున్నా తప్ప ఇలాంటిది ఎప్పుడూ వినలేదు. బ్రహ్మ శబ్దానికి నాకు విసర్గ పెట్టేసింది తప్పుడు ప్రయోగం. తప్పులు వినడం అలవాటైపోయింది, కానీ ఇది మాత్రం ది టాప్ అన్నమాట. బ్రహ్మ పరమాత్మ, బ్రహ్మ అంటే ఏమీ కాదండి పరమాత్మ, పరమాత్మ అంటే ఆత్మయే. ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు, పరమాత్మ అంటే ఆత్మ. ఎలాగంటే మీరు ఎవరికైనా గృహానికి వెళ్ళారనుకోండి, పప్పు వడ్డించి నెయ్యి వేస్తుంటే నాకు స్వచ్ఛమైన నెయ్యి వేయండి అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? నెయ్యి వేస్తూ ఈ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అండి వేసుకోండి అంటారు. నెయ్యి వేసుకున్నాను అని మీరు అన్నారు, స్వచ్ఛమైన నెయ్యి వేయండి అని ఆయన అన్నాడు. ఇది నెయ్యి అంటే స్వచ్ఛమైన నెయ్యియే అని మీరు అంటారు అంటారా? పరమాత్మ అంటే ఆత్మ కాదండి మాకు, అన్నిటికంటే గొప్ప ఆత్మ కాదు. అదేనా ఏమో అన్నిటికంటే గొప్ప ఆత్మే, ఆత్మ అంటే అన్నిటికంటే గొప్ప ఆత్మే, ఇంక ఇన్ని రకాలు ఏమీ లేదు. పరమాత్మ అది ఏ బ్రహ్మ, బ్రహ్మ పరమాత్మ. తద్యయా వేద్యతే సా బ్రహ్మ విద్య. దేని చేతనైతే అంటే ఏ జ్ఞానము చేతనైతే ఆ బ్రహ్మ తెలియబడుతుందో ఆ జ్ఞానానికి బ్రహ్మ కరణం వ్యుత్పత్తి అంటారు. యా వేద్యతే ఉంది కదా, బ్రహ్మను తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి సాధనం ఏమిటి, కరణమేమి? ఇదిగో ఈ జ్ఞానమే కరణము.
కాబట్టి ఆ జ్ఞానానికి బ్రహ్మ విద్య అంటే బ్రహ్మను తెలుసుకునే జ్ఞానం, తెలిపే జ్ఞానం, దాన్ని బ్రహ్మ విద్య. దాన్ని తృతీయ విభక్తిలోకి మార్చండి, తయా బ్రహ్మ విద్యయా. అక్కడ తృతీయ విభక్తిలోకి పెట్టుకోవాలి బ్రహ్మ విద్య అని చెప్పి దాని చేత, అది బ్రహ్మ విద్యయా అవుతుంది. ఆ బ్రహ్మ విద్య చేత ఏమవుతాము, బ్రహ్మ విద్య వేసుకుంటే బ్రహ్మం తెలుసుకున్నారనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు దీంట్లో చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యాడు, స్వామి అంటే ఏదో వెంకటేశ్వర స్వామి ఎవరో ప్రత్యక్షమయ్యారనుకోండి, ఏమవుతుందంటే ఏవైనా అవుతుంది, ఆయన ధనం ఇవ్వచ్చు, భోగాలు ఇవ్వచ్చు, ఏదైనా కోరికలు తెచ్చవచ్చు, అమెరికా దానికి వెళ్ళడానికి వీసా ఇత్యాదులు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, కనబడి ఇవ్వచ్చు, కనబడకుండా కూడా ఇవ్వచ్చు అని అలా అనుకుంటారు. ఇప్పుడు బ్రహ్మని తెలుసుకుంటే ఏమవుతుంది, బ్రహ్మని తెలుసుకుంటే ఏమవుతుంది అంటే సర్వం నిరవిశేషం భవిష్యంత భవిష్యామః ఇతి ఏవం మనుష్యాః యత్ మన్యంతే. అది సర్వము కాబోతున్న వారము భవిష్యంత వయం అన్నమాట, వయం సర్వం, వయం సర్వం భవిష్యంత ఇతి మన్యంతే, మేము సర్వము కాబోతున్న వారము భవిష్యంత అంటే శత్రుప్రత్యయార్థం. దాన్ని మీరు వృత్తిలో చెప్పండి భవిష్యామః అని, మేము సర్వము కాబోతున్నాము అని. ఇది అంటే ఏమం, ఈ విధముగా మనుష్యులు భావిస్తున్నారు. మనుష్యులు అంటే బ్రహ్మవేత్తలు, ఆ బ్రహ్మ జిజ్ఞాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగా అనుకుంటున్నారు. ఇది మనుష్యాహ మన్యంతే. యత్ అనేది ఏది గలదు తద్ ఆహు దానిని చెప్తున్నారు అని ఆ విధంగా ఎత్తుని తత్తుని అన్వయించుకోవాలి. ఓకే, ఏమంటే మనుష్యులేనంటే మనుష్యులు సర్వము అవుతారు. ఈ సర్వము అవడం ఏమిటంటే సర్వాత్మభావం. ఈ సర్వాత్మభావాన్ని గురించి ఇవాళ కొద్దిగా చెప్పి మళ్ళీ తర్వాత క్లాసులో కూడా ఈ సర్వాత్మభావం వచ్చినప్పుడు నేను కొంచెం విస్తారంగా చెప్తాను. సో సర్వము అవుట అనగానేమి అంటే, అసలు సర్వాత్మభావం అనేది మీకు తెలియాలి, అది అనుభవానికి అనుభవానికి రావడం తర్వాత, ముందు తెలియాలి. తెలియాలి అంటే అసలు మీ గురించి మీకున్న మౌలికమైన జ్ఞానము ఒక దాన్ని శుద్ధం చేసుకోవాలి, దాన్ని శోధన చేసుకోవాలి. ఇప్పుడు నేను అని ఉంది అనే అనుభవం మీకు ఉన్నది, నేను అనే అనుభవము అది అన్ని అనుభవములకు మౌలికమైన అనుభవం ఉందా తెలియాలి. ఇవి తెలియాల్సినవి చాలా ఉంటాయి. సాధారణంగా జనులు ఇవేమీ తెలుసుకోరు, ఈ మౌలికమైన అంశాలను తెలుసుకోరు. ఊరికే మూలాన్ని వదిలిపెట్టి నేల విడిచి సాగు చేస్తూ ఉంటారు. చిత్సుఖి ఖండన ఖండ ఖాద్యము అద్వైత సిద్ధి అంటారు తప్ప మౌలికమైన విషయాలు తెలుసుకోరు. బ్రహ్మసూత్ర లేకపోతే ఈ ఉపనిషత్తు ఉపనిషత్తు అని పెద్ద పెద్ద పేర్లు చెప్తారు, మౌలికమైన విషయాన్ని తెలుసుకోరు. దాన్ని రమణ మహర్షి అనే పర్యాయాలు ఆయన దాన్ని పాయింట్అవుట్ చేశారు. పెద్ద నోపుల్ని చెప్పడం కాదయా, పెద్ద పెద్ద శాస్త్రాలు చెప్పడం కాదు, నేనంటే ఎవరో తెలుసుకోవాలి. నేను అనగా ఎవరు అది తెలుసుకోకండి. ఈ నేనంటే ఏమిటో మీరందరూ కూడా నేనంటే ఏమిటో తెలిస్తే సర్వాత్మభావం ఏమిటో తర్వాత తెలుసు. ముందు అసలు నేను అనగా నేను చెప్తా చూడండి, మీకు అనేక అనుభవములు గలవు. అనుభవములు అంటే ఏవో కష్టాలు సుఖాలు అలా కాదు. అనుభవము అంటే నేను కాఫీ తాగాను అనుకోండి, అదొక అనుభవము. అనుభవమే కదా, పొద్దున్నే లేచి కాఫీ తయారు చేసుకుని తాగుతారు, అది అనుభవమా కదా? తయారు చేసుకుని తాగుతారు లేదా మీకు పుణ్యాత్ములు తయారు చేసి ఇస్తే తాగుతారు, ఎలాగో అలాగా మొత్తానికి అదొక అనుభవము. ఇంకా దా అనుభవం అంటే ఏమిటో తెలిసింది కదా మీకు. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు, అదొక అనుభవం. తర్వాత మీ మిత్రుడు రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు, మీ మిత్రుడు వస్తాడు, మీ మిత్రుడితో కలిసి సరదాగా ఒక గంట గడుపుతారు, అదొక అనుభవం. ఖాళీగా ఉన్నారు, వాళ్ళు కూర్చుని కూర్చుని న్యూస్ పేపర్ చదువుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూర్చి ఆరోగ్యానికి మంచిది కలిసిందండి, నేను అంటే మాట వరుసగా వాళ్ళు కూర్చొని కొనొద్దు, వాళ్ళు కూర్చొని మంచిది కొనము కూర్చుని కూర్చోండి, ఎంత
ఎంతవరకు వీలైతే అంతవరకు నడువు నిటారుగా ఉండాలి కానీ ఇలా ఒక్కరిగా బద్దలాగా అయిపోకూడదు, మంచిది కాదు. ఫస్ట్ సో విశ్రాంతిగా కూర్చుని పేపర్ చదువుకుంటారు, అదొక అనుభవం. అయితే అమ్మగారు వంట పూర్తయిన తర్వాత ఇద్దరు కూర్చుని అరగంట సేపు పిచ్చాపట్టి కబుర్లు చెప్పుకుంటారు, అదొక అనుభవం. పోయిన తర్వాత అరగంట సేపు విశ్రమిస్తారు, అనుభవం. లేచి కబుర్ టీ తాగుతారు, అనుభవం. ఇలా ఇవన్నీ అనుభవాలు. ఎవరికైనా కొట్లాడుతారు, ఇంకో రకం అనుభవం, అది కూడా అనుభవమే. మనస్సులో టెన్షన్ అది ఫీల్ అవుతారు కదా, తిట్టుకుంటారు, అది ఇంకో అనుభవం. ఈ విధంగా మన జీవితంలో అనేకానేకములైన అనుభవాలు ఉన్నాయి. ఏ అనుభవములు లేని అనుభవము నిద్ర, అది కూడా అనుభవమే. దాంట్లో ఏ అనుభవాలు ఉండవు, అలాంటి అనుభవం అది. ఏ అనుభవములు లేని అనుభవం, అది కూడా ఒక అనుభవమే. సో నిద్రలో కలలు కంటారు, అవి అది కూడా ఒక అనుభవమే. ఈ రకంగా రోజంతా కూడా అనుభవాలతో నిండి ఉంటుంది జీవితం అంతా కూడా. అనుభవాలే ఉంటాయి, రోజంటే జీవితం కూడా అంత. ఇన్ని అనుభవాలు ఉండగా ఇవన్నీ అనుభవాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఈవేళ ఉన్న అనుభవం రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండదు ఉండదు, యవ్వనంలో ఉన్న అనుభవం పెద్ద వయస్సులో ఉండదు, అలాగే మారిపోతూ ఉంటాయి. కానీ మారకుండా ఈ అనుభవములన్నిటికీ మూలమునందు ఉన్న అనుభవం ఏది అంటే నేను అనే అనుభవం. ఈ నేను అనే అనుభవము యొక్క సారమెట్టిది, అసలు ఏమిటా అనుభవం? ఇప్పుడు కొత్త ఆవకాయ కలుపు తిన్నారనుకోండి, ఏమిటా అనుభవం అంటే అది బాగా కారంగా ఉంటుంది, చాలా టెన్షన్ కింద ఉంటుంది, అయినా కూడా దాంట్లో ఏదో ఒక మనకి సుఖానుభవం కలుగుతుంది, దానికి ఏదో పద్ధతి ఉంది. అలాగే ఈ నేను అనే అనుభవము ఏమిటది, దాని సారమేమిటి? నేను అనే అనుభవం యొక్క సారం ఏమిటో చెప్పమంటారు? సారము ఉన్నాను అనేది దాని సారం. నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను, పురుషుడను, స్త్రీని, తెలంగాణ వాడిని, పంజాబీ వాడిని, అవి సారము కాదవి. దాని సారమని భ్రమపడకూడదు. నేను తండ్రిని, తల్లిని, కొడుకును, కూతుర్ని, అది సారము కాదు. నేను ధనవంతుడను, నిర్ధనుడను, అభాగ్యుడను, అది సారము కాదు. నేను గురుదశలో ఉన్నవాడిని, రాహుదశలో ఉన్నవాడిని, అది సారము కాదు. ఇవేమీ సారము కాదు. నేననే అనుభవం యొక్క సారం చెప్పంటే మీరు మొత్తం గోత్రనామాలన్నీ చెప్పకూడదు. కాశ్యపస గోత్రం వాడిని, అది కూడా నేను యొక్క సారము కాదు. మరి ఇంకేమిటి నేను యొక్క సారము? ఉన్న అహమస్మి, తెలిసిందండి. నెంబర్ 1. 2. నెంబర్ 3, నేనుకు ఎదురుకుండా ఏముంది? జగత్తు. కాబట్టి జగత్తు కూడా ఎలా వచ్చింది? ఉంది అనే మాట నుంచి వచ్చిందిగా. కాబట్టి జగత్తు యొక్క సారం ఏమిటి? ఉంది, సత్తు దాని సారం. జగత్తు యొక్క సారము కొండ, గుట్ట, రోడ్డు, అది కాదు జగత్తు యొక్క సారం. అవన్నీ నామరూపాలు. నామరూపములన్నింటికి మూలమునందున్న సత్ ఉండడం, అది జగత్తు యొక్క సారం. అయిపోయింది, నేను యొక్క సారం వచ్చింది, జగత్తు యొక్క సారం వచ్చింది. దేవుడు గురించి నీకు ఎందుకయ్యా? నీ దేవుడు నేను చూపించున్నాను. ఉన్న అనుభవాల గురించి మాట్లాడుతుంటే దేవుడు కాదు, నేను రాత్రి నాకు కళ్ళ కనబడ్డా, కళ్ళ కనబడ్డాడంటే నీ మనస్సే ఆ దేవుడు వేషం వేసుకుని నీకు కనబడింది. కాబట్టి ఈ వేషాలు కట్టుబెట్టి, ఈ ద్వైత వేషాలు కట్టుబెట్టి నీకున్న అనుభవాలు ఏమిటో చెప్పు. నేను అనుభవము, జగత్ అనుభవం. నేను అనుభవము యొక్క సారమేమిటి? ఉన్నాను. జగత్ అనుభవము యొక్క సారమేమిటి? ఉన్నది. ఇప్పటికి ఎన్ని సత్తులు వచ్చాయి? 2 సత్తులు వచ్చాయి. నేననే ఒక సత్తు, జగత్ అనే 2 సత్తు. ఈ 2 సత్తులు వేరువేరు అంటే ద్వైతం. ఇవి వేరువేరు కాదు, ఇవి ఒకే సత్ అంటే అద్వైతం. తెలుసుందండి, ఇవి ద్వైతానికి అద్వైతానికి ఉండే మౌలికమైన భేదాలు నేను ఆయా సందర్భాల్లో ప్రదర్శిస్తూ వచ్చినాను. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే, నేను అనే ఉనికి, సత్తంటే ఉనికి, జగత్తు అనే ఉనికి, ఇవి 2 వేరువేరా ఒక్కటియా? అది ప్రశ్న. ఓకే, ఈ 2 వేరువేరు అనుకోండి, అప్పుడు ఏమని చెప్పొచ్చు? నేను వేరు, సర్వము వేరు. జగత్తు అంటే సర్వము కదా, వేరు.
రెండు వేరువేరు కాదు ఒక్కటే అనుకోండి, అప్పుడు నేనే సర్వం. దీన్ని సర్వాత్మభావము అంటారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చూడగానే ఆపాతత అంటారు. ఆపాతత అంటే విచారము చేయకుండా, విచారం లేకుండా ఉంటే తాత్కాలికమైన అనుభవాన్ని పరిగణనలో తీసుకుని చెప్పి మాటని ఆపాతత అంటారు. ఆపాతత మీకు ఎవరికిస్తుంది? జగత్తు వేరే ఉన్నది, నేను వేరే ఉన్నాను అని అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందో చెప్పంటారా? దేహమే నేనని మీరు అనుకోవడం చేత అలా అనిపిస్తుంది. దేహమే నేనని అనుకోవడానికి మీరు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. వేదాంతం చదువుకోకముందు దేహమే నేనవుతాడు కదా, ఇంకేమవుతాడు వీడు? వేదాంతం లేనప్పుడు దేహమే నేనుగా ఉంటాడు. ఎందుకంటే కర్త భోక్త అన్నీ కూడా దేహ సంబంధాన్ని బట్టి వచ్చిందే. దేహాన్ని బట్టే కర్త అయ్యాడు, దేహాన్ని బట్టే భోక్త అయ్యాడు. దేహంతో పాటుగా మనస్సు కూడా తీసుకోండి. కాబట్టి వీడు వేదాంతానికి రాకముందు దేహమే నేను అనే అభిమానంలో బతుకుతూ ఉంటాడు. వేదాంతంలోకి వచ్చిన తర్వాత ఆ సంస్కారాన్ని వాష్ ఆఫ్ చేయగలగాలి. దేహమే నేను అనే సంస్కారాన్ని వాష్ ఆఫ్ చేసేయాలి. చేసేస్తే అప్పుడు దేహము అది దానికి ఒక పద్ధతి ఉంది. ఏమిటో పద్ధతి? దేహము నాకు తెలిసిదా నేనేనా అని వివేకాన్ని మొదలుపెట్టాలి. ఆ వివేకాన్ని బాగా అభ్యాసం చేస్తే దేహం అనేది నాకు అన్నీ తెలిసినట్టుగా దేహం కూడా తెలుస్తుంది. తర్వాత అన్నీ ఏ పంచభూతాలతో నిర్మాణమైనాయో ఈ దేహము కూడా అదే పంచభూతాలతో నిర్మాణమై ఉన్నది. కాబట్టి పంచభౌతికమైన దేహము నాకు తెలిసేది అవుతుంది తప్ప నేనెందుకు ఉంటుంది? నాకు తెలిసేది. కాబట్టి దాన్ని కూడా జగత్తులో పారేయాలి, తీసుకెళ్ళి దేహాన్ని కూడా జగత్తులో పారేయాలి. అంచేతనే జగత్తుకి తగ్గట్టుగా ఉంటుంది దేహం, మీకు తగ్గట్టుగా ఉండదు. జగత్తు పంచభూతము, దేహము పంచభూతము. జగత్తులో వేడి ఎక్కువ ఉంటే దేహానికి వేడి, జగత్తు చల్లగా ఉంటే దేహానికి చల్ల చల్లనా, అలా ఉంటున్నాయి. జగత్తులో భాగంగా ఉంటుంది దేహము. దేహంకు నీళ్లు కావాల్సి వస్తే జగత్తు నుంచి వస్తాయి. దేహానికి గాలి కావాల్సి వస్తే జగత్తు నుంచి వస్తుంది. దేహానికి తిండి కావాల్సి వస్తే జగత్తు నుంచి వస్తుంది. దేహానికి వేడి కావాల్సి వస్తే జగత్తు నుంచి వస్తుంది. దేహానికి ఇటు అటు తిరగడానికి చోటు కావాల్సి వస్తే జగత్తు నుంచి వస్తుంది. అంత జగత్తే నుండి బాబు. కాబట్టి ఈ దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. సంసారులు దేహాభిమానాన్ని విడిచిపెట్టరు. వాళ్ళు పైగా దేహాభిమానాన్ని బలం చేసి కూర్చుంటారు. కర్మ చేసేవాళ్ళు, కర్మఠులు వాళ్ళ దేహాభిమానాన్ని వాళ్ళే విడిచిపెట్టరు. ఇవాళ రేపు వాళ్ళ దేహాభిమానాన్ని విడిచిపెట్టే పరిస్థితి లేదు. కర్మయోగంతో ఒకటి వస్తే చూద్దాం. ఈ ఉపాసకులు ఉన్నారు, వీళ్ళు దేవతను ఒక దేహం చేసి కూర్చుంటారు, వీళ్ళు ఇంకో దేహంగా కూర్చుంటారు తప్ప వీళ్ళు దేవతకి దేహాభిమానాన్ని పెడతారు తీసుకెళ్ళి. వీడు ఇంక దేహాభిమానాన్ని ఎప్పుడు విడిచిపెడతాడు? వీడు ఉపాసించే దేవతకి దేహాభిమానాన్ని వీళ్ళు పెట్టినప్పుడు ఇంకా వీడి దేహాభిమానాన్ని ఎప్పుడు విడిచిపెడతాడండి? అదేమో అయ్యే మాటగా. కాబట్టి ఈ కర్మఠులు, ఈ ఉపాసకులు, ఈ లౌకికులు వీళ్ళెవరు దేహాభిమానాన్ని ఈవేళ రేపట్లో వదిలిపెట్టి పని ఏమీ లేదు. ఇంక దేహాభిమానాన్ని వదిలిపెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? బ్రహ్మ జిజ్ఞాసవ. మేము బ్రహ్మని ఇప్పుడు మా జేబులో పెట్టుకోవాలని అనుకునే వాళ్ళ ఎందు ఈ బాధ్యత ఉన్నది. ఆ పని మనం చేయాల్సి ఉంటుంది. అది బాధ్యతను ఊరికే మాట వలస కన్నానే కానీ దేహాభిమానం లేకుండా జీవించటము సరళము. దేహం అనే బరువు నెత్తిని పెట్టుకుని బతకడమే కష్టం. ఇప్పుడు దేహాభిమానం లేదనుకోండి, మీరు ఏమైపోతారు? అజ్ఞాత వ్యక్తి అయిపోతారు, అనానిమస్ అయిపోతారు. ఇప్పుడు ఈ దేహమునతో నాకు ఎట్టి సంబంధము లేదు అని మీరు కనుక చూశారనుకోండి, అప్పుడు మీరు తండ్రి కాదు, తల్లి కాదు, భర్త కాదు, కొడుకు కాదు, కూతురు కాదు, ఇది కాదు, ఇది కాదు. మిమ్మల్ని ఎవడో అవమానం కూడా చేయలేడు. ఎందుకంటే అవమానం చేసేవాళ్ళు దేహాన్నే అవమానం చేస్తారు, మర్యాద చేసేవాళ్ళు కూడా దేహాన్నే మర్యాద చేస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎవడు మర్యాద లేదు, అవమానం లేదు. మీకు ఈ ద్వంద్వములు అన్నిటి నుండి విముక్తి వచ్చేస్తుంది. ఎంత బాగుందది. కాబట్టి దేహాభిమానాన్ని విడిచిపెట్టడం సరళం. దేహం అనే బరువు గుదిబండ పెట్టుకుని బతకడం కంటే దేహాభిమానాన్ని వదిలిపెట్టడమే సరళం. వదిలిపెట్టేస్తే మృత్యుభయం ఉండదు. తర్వాత దేహం దారిని అది పోతూ ఉంటుంది, అది ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అభిమానం లేని వాడి దేహము
ఓరార్లెస్ ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఓరార్లెస్ అవసరమైతే మందు మాకు వేసుకోవచ్చు. కాబట్టి దేహాభిమానాన్ని మిగిలిపెడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసునండి. సర్వము ఉన్నది నేను ఉన్నాను అనే తేడా కలిసిపోతుంది, మెరిజైపోయి ఆ సత్తులో మీరు విలీనమై ఉంటారు. ఏ సత్తు? ఏ సత్తు అయితే ఈ దేహమునందు ద్రష్టగా, ఈ జగత్తునందు దృశ్యముగా ప్రకాశిస్తుందో ఆ దేహమును, ఆ సత్తే మీరు అయి ఉన్నారు. సో ఎమర్సన్ అనే ఒక పెద్ద ఫిలాసఫర్ ఏమన్నాడంటే, గాడ్ ఈస్ ప్లేయింగ్ ఫూల్ ఇన్ ద హ్యూమన్ బాడీ అన్నాడు. ఈ దేహంలో ఫూల్ అంటే జీవుడు, ఈ దేహంలో జీవుడుగా ఆ పరమాత్మయే ఉన్నాడు, ఈ జగత్తులో సద్రూపంగా ఆ పరమాత్మయే ఉన్నాడు. కాబట్టి ఆ సత్కి ఇక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అనే రెండు ముక్కలు కల్పితము, దేహాభిమానం నుంచి వచ్చినవి. మరి ద్వైతులకి తెలియదు, వాళ్ళు దేహమే నేననుకునే ఒక భ్రమలో వాళ్ళు ఫిక్సేట్ అయి ఉంటారు. ఓపెన్ మైండ్ ఉండదు వాళ్ళు. ద్వైతులకు ఓపెన్ మైండ్ ఉంటే వాడికి ఏదైనా చెప్పి మనం చెప్పచ్చు, వాడికి చెప్పలేరు. మీరు చెప్పబోతే వాడు కరుస్తాడు మీద పడి ఎలా ఉంటారు. కొంతమంది అనారోగ్య ఇదే ముళ్ళదారి లేకపోతే కళ్ళు ముళ్ళు తింటాయేమో అతను వెళ్ళదు వెళ్ళి చెప్పారు అనుకోండి, వాడు మీ మీద కోపడతాడు. నువ్వేవడవరా నాకు చెప్పేది కదా, నువ్వెంత నీ తాహతంత నాకు చెప్పేవాడు కాదు అంటే ద్వైతులు ఎలా ఉంటారు, వాళ్ళు మీరేమి చెప్పలేరు. కాబట్టి దేహాభిమానము వలన మాత్రమే నేను ఉన్నాను ఇది ఉన్నది అని ఆ ఉన్నికి రెండు ముక్కలు అయి కూర్చుంది. ఎప్పుడైతే దేహం అనే అడ్డుగోడ తీసేశారో అప్పుడు ఇప్పుడు కాంపౌండ్ వాల్ లోపల ఆకాశము, కాంపౌండ్ వాల్ బయట ఆకాశము అని ఆకాశం రెండు ముక్కలు ఉందండి. కాంపౌండ్ వాల్ తీసేస్తే ఇప్పుడు ఆకాశం ఇండియా ఎంత అయింది, ఒకటైపోయింది. అలాగా ఈ కల్పితమైన దేహాభిమానాన్ని మీరు ప్రక్కన పెడితే ఇక్కడ ఉన్న నేను అక్కడ ఉన్న జగత్తు అని రెండు ఉన్న ఉండదు, ఒకే ఒక ఉన్న సత్యము. అదే సత్యం ఇక్కడ ద్రష్టగా అక్కడ దృశ్యముగా భాషించుచున్నది, రెండు చోట్ల ఒకే సత్యము కాల తెలిసిందండి. దీన్ని సర్వాత్మభావం. దీని మీద నేను కొంచెం వివరంగా ఈ సర్వాత్మభావాన్ని మళ్ళీ బుధవారం నాడు కూడా చెప్తాను. ఇంకా చాలా ఉంటాయి సార్ ఈ పైన, ఇదే ప్రసక్ ప్రకరణం అంతా అయితే కొంచెం ముందుకు వెళ్దాము. మనుష్య గ్రహణం విశేషత అధికార జ్ఞాపనార్థం. కాబట్టి ఇక్కడ మనుష్యాహమని అంటే అంటున్నారే, ఇప్పుడు మనుష్యులలో ఏ పరమాత్మ ఉన్నాడో పశువులలోనూ అదే పరమాత్మ, దేవతలలోనూ అదే పరమాత్మ ఉన్నప్పుడు దేవాహని కూడా అనొచ్చు కదా. అంటే దేవతలు భోగాల హడావిడిలో ఉంటారు, వాళ్ళకి బ్రహ్మను తెలుసుకోవాలనే హడావిడి వాళ్ళకు ఉండదు. కొన్ని పశవహాన్ని కూడా అనొచ్చు కదా అనొచ్చు, కానీ పశువులకు బ్రహ్మను తెలుసుకోవాలనే ఆకాంక్ష లాంటిది అంత అన్ని జరిగేటట్లు వాటికి ఉండదు. ఇది మనుష్యులకే పట్టింది. ఇక్కడ ఎప్పుడైనా సమాజంలో విప్లవం ఎవరి నుంచి వస్తుంది, మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి వస్తుంది. అటు పూర్ పీపుల్ నుంచి రాదు, ఇటు రిచ్ పీపుల్ నుంచి రాదు. పూర్ పీపుల్ బిజీగా ఉంటారు ఆ పూట తిండి కోసం, వాడు బిజీగా ఉంటాడు, వాడికి విప్లవం టైం ఎక్కడ ఉంటుంది. డబ్బున్న వాడు డబ్బు పోగేసుకుని దాన్ని భద్రం చేసుకుని హోగాల హడాలలో వాడు ఉంటాడు. ఈ మిడిల్ క్లాస్ వాడు వీడు విప్లవాన్ని వీడు ప్రోత్సహి చేస్తాడు. రెవల్యూషన్ ఎప్పుడు మిడిల్ క్లాస్ నుంచి వస్తుంది. ఇప్పుడు మోడీ గారు మిడిల్ క్లాస్ నుంచే వచ్చారు కదా, ఉదాహరణ. అలాగే అటు దేవతలకి బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు, ఇటు పశువులకి అక్కర్లేదు, మధ్యలో ఉన్నారు మనుష్యులు, వీళ్ళకే బ్రహ్మజ్ఞానం మనుష్యు. అందుకోసం విశేషత అధికార జ్ఞాపనార్థం బ్రహ్మజ్ఞానమునందు ప్రత్యేకమైన అధికారము మనుష్యులకు ఉన్నది స్మా అని సూచించుట కొరకై మంత్రమునందు మనుష్య శబ్దము కలదు. భగవద్గీతలో కూడా ఇలాగే రాశారు భాష్యకారు, కర్మానుబంధీని మనుష్య లోకే అని ఉంటుంది 15వ అధ్యాయం 2వ శ్లోకం. అప్పుడు అక్కడ మనుష్య శబ్దానికి అర్థం ఇదే అని రాశారు అక్కడ. మనుష్య ఏవహి విశేషత అభ్యుదయ నిశ్రేయస సాధనే
అధికృతాభిప్రాయ మనుష్య శబ్ద ప్రయోగానికి అభిప్రాయం ఏమిటంటే అభ్యుదయం అనగా ధర్మాన్ని అనుష్ఠించి ఇహలోక పరలోక సుఖములను పొందుతా దాన్ని అభ్యుదయము అంటారు. పుణ్యాన్ని ప్రోగు చేసి ఇహలోక పరలోక భోగములను పొందుట అని అభ్యుదయము. అభి అంటే ఇంద్రియములకు అభిముఖముగా వర్తింట అంటే ఇహలోకమునందు పరలోకమునందు భోగములను పొందుట. దానికి ఏం కావాలి? పుణ్యం కావాలి. పుణ్యం కావాలంటే ఏం చేయాలి? ధర్మానుష్ఠానం చేయాలి. అది అభ్యుదయం. ఈ అభ్యుదయాన్ని ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారా పశువులు చేస్తాయా? మనుషులు చేస్తారు. ఇంకా నిశ్రేయసము అంటే మోక్షం. ఇంతకంటే గొప్పది మరి ఒకటి లేదు. నిరతిశయ శ్రేయస్సు కాబట్టి దానికి నిశ్రేయసము అని అంటారు. శ్రేయస్సు దానికి ముందు నిహి అనే ఉపసర్గ రాగానే పక్కన ఆ అనే సమాసాంత ప్రత్యయం వచ్చి నిశ్రేయస అయ్యి నపూసకలింగంగా నిశ్రేయసం అవుతుంది. ఓకే, ఇది ఆకారాంత శబ్దం అయిపోతుంది. అది నిశ్రేయస. నిశ్రేయసం నిశ్రేయసే నిశ్రేయసాని అని ఆకారాంత శబ్దంగా ఉంటుంది. అదే శ్రేయశబ్దం అయితే మనకు సకారాంతమే శ్రేయ శ్రేయసి శ్రేయాంసి. ఓకే, అప్పుడప్పుడు ఇలాంటివి అంటూ ఉంటారు. తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళు అలా అంటూ ఉంటారు. ఓకే, కాబట్టి నిశ్రేయసము. ఆ నిశ్రేయసమునకు అంటే మోక్షము, దానికి సాధనము జ్ఞానము. కాబట్టి మోక్ష సాధనమైన జ్ఞానమును కోరేవాళ్ళు ఎవళ్ళు? మనుషులేగా, పశుపక్ష్యాదులకు అక్కర్లేదు. కాబట్టి పుణ్యము స్వర్గము ఎవరికి కావాలి? మనుష్యులు. జ్ఞానము మోక్షము ఎవరికి కావాలి? మనుష్యులు. కాబట్టి మనుష్యులు మాత్రమే ప్రత్యేకమైనటువంటి అధికారములు కలిగి ఉన్నారు అని అభిప్రాయం. మనుష్య యథా కర్మ విషయే ఫలప్రాప్తి ధ్రువాం కర్మభ్యో మన్యంతే తథా బ్రహ్మ విద్యాయాః సర్వాత్మభావ ఫలప్రాప్తి ధ్రువామేవ మన్యంతే. ఇప్పుడు ధర్మం చేసి మనుష్యులు ఉంటారు. ఏవో దానాలు ధర్మాలు తీర్థయాత్రలు నది స్నానాలు కర్మలు యజ్ఞాలు యాగాలు చాలా ఉన్నాయి. ధర్మాలు జపాలు తపాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటివన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ చేస్తున్న కర్మకి ఫలము తప్పక లభించును అనే దృఢ నిశ్చయంతో చేస్తున్నారు కదా. మాకు ఫలము వచ్చును అనే నిశ్చయంతో చేస్తున్నారు. ఇక్కడి నుంచి అస్సాం వెళ్ళిపోతారు. అస్సాంలో గౌహతిలో కామాఖ్య అనే పేరుతో దేవాలయం అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి మాల అక్కడే కూర్చొని మాలతో జపం చేస్తారు. ఇంటి దగ్గర కూడా కూర్చొని చేయవచ్చు కాదు, అక్కడ కూర్చొని జపం చేస్తే మాకు అధిక ఫలము వచ్చి తీరును. కామాఖ్యాదేవి ఆ పేరుకు తగ్గట్టుగా మా కోరికలన్నింటినీ తీర్చును అని అక్కడికి వెళ్ళి చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము చేసే జపానికి మాకు ఫలము లభించి తీరును అని అనుకుంటున్నారా? లేదా కర్మల వలన ఫలము ధ్రువము నిశ్చయము. ధ్రువ శబ్దానికి అర్థం నిశ్చయము, ఖచ్చితముగా వచ్చును. ధ్రువ ఈ ధ్రువ అనేప్పటికీ అందరికీ నక్షత్రము కథ తప్ప ఆ శబ్దం యొక్క అర్థం నక్షత్రము కాదు కథ కాదు నిశ్చయము అని అర్థం. ఇంకేంటే మీరు ఎక్కడైనా ఈ పెళ్ళిళ్ళలో ధ్రువందే రాజా వరుణం ధ్రువందే ఓ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం విని ఉంటారు. ఈ మాట పురోహితుడు గారు అనగానే మీరు నక్షత్రం వేసేసి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది పెళ్ళిళ్ళలో అలా ఉంటుంది. అక్కడ ధ్రువం అంటే ధ్రువుడు అది ఏమీ కాదు, నిశ్చయము. ఈ వివాహం నిశ్చయము. అగ్నిదేవుడు దేన్ని నిశ్చయం చేశాడు? రాజా అంటే చంద్రుడు. చంద్రుడు దేన్ని నిశ్చయం చేయలేకపోతే వరుణో రాజా, వరుణ మహారాజు. వరుణుడు కూడా గొప్ప రాజు, అపాంపతి. ఆయన దేన్ని నిశ్చయం చేసినాడు అని అలాగ అది మంత్రం. మంచిది. అలాగే కర్మల నుండి ధ్రువాం కర్మభ్యో ఫలప్రాప్తి మన్యంతే. ప్రాప్తి స్త్రీలింగ శబ్దం కాబట్టి ధ్రువాం అనేది స్త్రీలింగం. కాబట్టి కర్మల నుండి ఫలము పొందుట నిశ్చయము అని వాళ్ళు అనుకుంటున్నారు కదా. అలాగే బ్రహ్మజ్ఞానము నుండి సర్వాత్మభావం అనే ఫలమును మనము నిశ్చయముగా పొందగలుగుతాము అని ఇక్కడ జిజ్ఞాసువులు అనుకుంటున్నారు. కర్మ చేసేవాళ్ళే అనుకుంటున్నారు, మనం కూడా అనుకోవాలి. అంతే తప్ప కర్మ చేసేవాళ్ళు అంత లాభం అంతా వాళ్ళకి వచ్చేస్తామని మనకేమీ లేదని అనుకోకూడదు.
మనకి ఉండేది మనకు ఉన్నది. ఏమున్నది మనకి? సర్వాత్మభావం అనే ఫలము మనకి లభిస్తుంది అని మనుషులు తలపోస్తున్నారు. ఎందుకని? వేద ప్రామాణ్యస్య ఉభయత్ర అవిశేషాత్. ఎందుకంటే కర్మల నుండి ఆ ఫలము లభించును, నిశ్చయముగా లభించును అని ఎవరు చెప్తున్నారు? వేదం చెప్తారు. బ్రహ్మజ్ఞానం వలన మోక్షము లభించును అని ఎవరు చెప్తున్నారు? అది వేదమే. కాబట్టి వేదం చెప్పింది సత్యము అనే మాట వేద ప్రామాణ్యము. కర్మకాండ ఎందు, జ్ఞానమే కాండ ఎందు తేడా ఏముంది? సేమే, తేడా లేదు. అవిశేష, తేడా ఏమీ లేదు. కాబట్టి కర్మకాండలో చెప్పిన కర్మలు చేస్తే పుణ్యం వచ్చేసి, పుణ్యం భోగాలు వచ్చేస్తే, మరి జ్ఞానకాండలో చెప్పిన జ్ఞానం వల్ల మోక్షం రాదా మరి వస్తుంది. అలా ఎందుకు చెప్తున్నారో తెలుసిన, ఈ కుమారుల పట్టు మొదలైన వాళ్ళు ఈ ఉపనిషత్తులకి ఫలమే ఉండదు, కర్మల వల్లే ఫలం ఉందని చెప్తారు. కుమారుల పట్టు, కుమారుల పట్టు అంటే ఆయన ఆయన ఒకప్పుడు అలా జీవించాడు మహావిద్వాంసుడు. ఆ సంస్కారాలు ఇప్పటికే ఉంటాయి. ఇప్పటికీ కూడా మీరు ఈ వేదాంతం అదంతా వద్దు, అందులో ఇంగ్లీష్ వేదాంతం అసలే వద్దు, మీరు తగ్గ ఈ పుణ్యకర్మలు చేసుకోండి, ఈ పూజలోకి చేసుకుంటే మీ కోరికలు తీరుతాయని చెప్తున్నాను. ఈ వేదాంతం వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు చెప్తున్నాను. ఉపయోగం అలా ఎలా చెప్పగలరు? వేదాంతం ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచే వచ్చింది కదా. కర్మ నుంచి ఫలం వస్తుందని నువ్వేలా చెప్తావు? నువ్వేం చూసేవా పెట్టేవా? అంటే కాదు, వేదం చెప్పింది. మరి ఇది వేదమే చెప్పింది. ఇలాంటి పూర్వపక్ష సిద్ధాంతాలు ఉన్నాయి, ఇండీ చోట ఉన్నాయి. ఓకే, అవిశేష. తర్వాత మంత్రం, అక్కడికి ఆ మంత్రం అయింది. కిము తత్ బ్రహ్మవేత్ యస్మాత్ తత్సర్వమభవత్ ఇది. ఓకే, ఇప్పుడు ఆ బ్రహ్మని తెలుసుకుంటే మేము సర్వమైపోతాము. ఎవడైతే తెలుసుకుంటాడో వాడు బ్రహ్మని తెలుసుకుంటే సర్వమైపోతాడు. ఏమిటి ఆ బ్రహ్మ? కిము తత్ అవేత్. ఆ బ్రహ్మను, బ్రహ్మ విద్య అన్నారు కదా, బ్రహ్మను తెలుసుకుని, ఆ బ్రహ్మను, బ్రహ్మ ఏమిటి తెలుసుకుంది? బ్రహ్మ తెలుసుకున్నది ఏమిటి? ఏమిటి తెలుసుకుంది? అక్కడ వాక్యం అలా ఉంది. కొంచెం జాగ్రత్తగా దాన్ని నేను వర్కౌట్ చేసి చెప్తాను. ప్రస్తుతానికి చూడండి, మరి బృహదారణ్యక మంత్రాలు అలాగే ఉంటాయి, అవేమంత సరళంగా ఉండవు. కిము తత్ అంటే నాకు ఇబ్బంది వచ్చి చెప్తా అలా అన్నాను, మీకే ఇబ్బంది వచ్చి ఉండకపోవచ్చు. అది దేని విజ్ఞానము వలన సర్వాత్మభావము కలుగునని మానవులు తలపోస్తున్నారో ఆ బ్రహ్మ ఏది అది? అదే అర్థం భాష్యంలో అలా చెప్పారు. సో దేని విజ్ఞానం, మంత్రానికి కూడా అర్థం చెప్పాలి. మంత్రానికి అర్థం ఏంటో తెలుసిన, ఆ బ్రహ్మ తెలుసుకున్నది ఏమి? ఇప్పుడు బ్రహ్మ అంటే పరమాత్మయే కదా, ఇప్పుడు తెలుసుకునేవాడు ఎవడో ఆత్మే కదా. కాబట్టి బ్రహ్మ ఆత్మ తెలుసుకుంది అన్నా, బ్రహ్మ తెలుసుకుందన్నా ఒకటే. బ్రహ్మ విద్య అంటే వీడు తెలుసుకున్నాడు, వీడు దేన్నో తెలుసుకున్నాడు. వీడు ఆత్మస్వరూపుడు కదా, ఆత్మస్వరూపుడై ఉండి దేన్నో తెలుసుకున్నాడు. అంటే ఆ తెలుసుకున్నది ఏమిటై ఉంటుంది? బ్రహ్మయు. బ్రహ్మను, బ్రహ్మ విద్య అంటే మరి బ్రహ్మను తెలుసుకున్నాడు. తెలుసుకున్నది ఎవరు? ఆత్మ కదా. ఆత్మ తెలుసుకున్నది, ఆత్మ తెలుసుకున్నదంటే ఆత్మ అంటే బ్రహ్మే కదా. కాబట్టి బ్రహ్మయే తెలుసుకున్నది. ఏమి తెలుసుకున్నది అని ప్రశ్న. ప్రశ్న కిము తద్ బ్రహ్మ అవేత్. ఆ బ్రహ్మ తెలుసుకున్నది ఏమి? ఆ బ్రహ్మ తెలుసుకున్నది. బ్రహ్మ తెలుసుకోవడం ఏంటంటే మీరు నేను తెలుసుకోవాలి కదా, బ్రహ్మను తెలుసుకోవాలి. కానీ బ్రహ్మ తెలుసుకోవడం ఏమిటి? ఇప్పుడు బ్రహ్మకర్త, అవేత్ క్రియ. అవేత్ అంటే తెలుసుకో నేను. కౌన్ ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ అవేత్. బ్రహ్మ తెలుసుకోవడం, బ్రహ్మ తెలుసుకోవడం ఏమిటయ్యా? బ్రహ్మను తెలుసుకోవాలి కదా. బ్రహ్మ తెలుసుకోవడం ఏమిటి అంటే మరి నువ్వు కంగారు పడకలాగా. ఆత్మ తెలుసుకుంటున్నంతవా కాదంటావా? ఆత్మ తెలుసుకుంది. ఆత్మ అంటే మరి బ్రహ్మే. బ్రహ్మ ఆత్మే అంటే బ్రహ్మే, అవ్వ పేరే ముసలమ్మ. కాబట్టి ఇప్పుడు ఆత్మ తెలుసుకునేను అంటే ఎవరు తెలుసు ఏమన్నమాట? దాని అర్థం పర్యాయపదం ఏమిటి? బ్రహ్మ తెలుసుకుని.
ఒకసారి పోనండి అలాగే కానివ్వండి, బ్రహ్మ తెలుసుకుందరు, దేనిని తెలుసుకుందరు, అది అదంతా వస్తుంది. ఓకే, కాబట్టి కిము తద్ బ్రహ్మ అవేత్, ఆ బ్రహ్మ తద్ అది కర్తది, కర్త కర్మను క్రియ, కర్త ఏమిటి తద్ బ్రహ్మ అవేత్ క్రియ, కర్మ ఏమిటి కిము ప్రశ్న కదా. ఆ బ్రహ్మ దేనిని తెలుసుకునేను అంటే ఆ బ్రహ్మ దేన్నో తెలుసుకునే, తెలుసుకుని సర్వము అయిపోయింది, సర్వం భవిష్యత్తు మన్యామహే. ఆ బ్రహ్మ దేనినో తెలుసుకుని సర్వము అయింది, తస్మాత్ తత్సర్వం అభవతి. ఆ బ్రహ్మ దేనినో ఒకదాన్ని తెలుసుకుంది, ఆ తెలుసుకున్నట్టు వలన ఆ బ్రహ్మయే సర్వము అయినది అని మంత్రం చెప్తుంది. ఓకే, మంత్రానికి అర్థం అది, అలా అలా ఉంచండి దాన్ని. ఇది ఎల్లుండి క్లాసులో దీన్ని మనం ఇంత సాగదీద్దాము, ప్రస్తుతానికి ముందుకు వెళ్దాం. కిము తత్ బ్రహ్మ యస్య విజ్ఞానాతే, ఒక అవతారిక, తత్ర విప్రతిషిద్ధం వస్తు లక్ష్యతే అతః పృచ్ఛామః. కావడం మీరు చెప్పే దాంట్లో ఏదో కొంత విరోధం మాకు కనపడుతోంది. వస్తు విప్రతిషిద్ధం లక్ష్యతే, విరుద్ధం, విప్రతిషిద్ధం అంటే విరుద్ధముగా ఉన్నది, కాంట్రడిక్టరీగా ఉండకూడదు. మీరు చెప్పింది కొంచెం మాకు కాంట్రడిక్టరీగా ఉంది అని ప్రశ్నిస్తున్నారు. ఆ మానవుల అభిప్రాయమునందు జ్ఞానము వలన సర్వాత్మభావ రూపము ఫలము అనే విషయము విరుద్ధముగా గోచరించుతున్నది. ఏదో ఒక జ్ఞానం ఉన్నది, దేని జ్ఞానము, బ్రహ్మను తెలుసుకుంటా, బ్రహ్మను తెలుసుకుంటే వీడు సర్వాత్మభావాన్ని పొందుతాడు అని మీరు పైన చెప్పినారు అని మనుష్యులు అనుకుంటున్నారు. ఆ మనుష్యులు అనుకోవడంలో మాకేదో విరోధం కనపడుతోంది, మాకు అది బుద్ధికి రావటం లేదు. కావున మేము ప్రశ్న వేస్తున్నాము, బ్రహ్మను తెలుసుకుంటే సర్వం అవుతుంది అంటున్నారు కదా, ఆ బ్రహ్మ తెలుసుకున్నది ఏమి అని అలా ఉంది వాక్యం. ఆ పైన చెప్పిన దానికి దీనికి పొంతన కుదరలేదు ఇంకా కుదురుతాం. ఓకే, భాష్యం చూస్తే మీకు తెలుస్తుంది, ఏమో తద్ బ్రహ్మ యస్య విజ్ఞానాత్ సర్వం భవిష్యంతో మనుష్యా మన్యంతే. అంతవరకు ఆపండి. ఏమన్నా ఆ బ్రహ్మ ఏమిటి, దేనిని తెలుసుకుంటే సర్వాత్మభావమును పొందుతాము అని మనుష్యులు అనుకుంటున్నారో ఆ బ్రహ్మ ఏమిటి. ఓకే, కిము తద్ బ్రహ్మ వరకే వచ్చింది, కానీ అవేద్దను ఉంది పక్కన. అవేద్ద అంటే తెలుసుకోలేను అని ఉంది. తెలుసుకోలేను అంటే క్రియ, కానీ కర్త కావాలి కదా, కర్తను ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, మళ్ళీ బ్రహ్మే ఉంటుంది కర్త. ఓకే, కాబట్టి ఏం తెలిసిందనమాట, బ్రహ్మను తెలుసుకోండి, ఆత్మను తెలుసుకోవడం లేదు. సో పశ్యేదాత్మన్యేవాత్మానం పశ్యేదని లేదు, అలాగే బ్రహ్మను తెలుసుకోండి. మరి ఇక్కడికే విడ్డూరం. ఇప్పుడు బ్రహ్మ వేరు ఆత్మ వేరు, లేకపోతే తెలుసుకున్నవాడు వేరు తెలియబడే బ్రహ్మ వేరు అయితే ఇంకా అద్వైతమే ఉంది. కాబట్టి ఈ జటిలత ఇక్కడ ఉంటుంది, చూద్దాం. తత్ కిం అవేత్ యస్మాత్ విజ్ఞానాత్ తత్ బ్రహ్మ సర్వం అభవత్. అది కాబట్టి ఇక్కడ తెలుసుకునేది కూడా బ్రహ్మే. అది ఆ భాష్యకారులు ఆ దారిలోకి వచ్చేసారు. అప్పుడు దేనిని తెలుసుకున్నారు అని బ్రహ్మని కర్మగా ప్రదర్శించి ఇప్పుడు అదే బ్రహ్మని కర్తగా చేసుకుంటున్నారు. ఆ బ్రహ్మ తెలుసుకునేను తద్ బ్రహ్మ అవేత్, దేనిని తెలుసుకునేను, దేనిని తెలుసుకు. ఇప్పుడు సర్వాత్మభావం ఎవరికి వచ్చింది, బ్రహ్మకు వచ్చింది. ఇక్కడే పేచీ ద్వైతులకి అద్వైతులకి పేచీ, ఇక్కడే ద్వైతుల దాకా అక్కర్లేదు. ఇక్కడ మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుంది, మీరే కాదు నేను కూడా చాలా ఓపిక పట్టాలి. ఇక్కడ పేచీ ఎలా వస్తుందంటే ద్వైతులు ఇంకా అనవసరం. ఇక్కడ ద్వైతులకి ఎక్కడ ప్రవేశమే ఉంది, ఇక్కడ ద్వైతులకి అసలు ఇక్కడ చోటే లేదు. వాళ్ళు అసలు దీని జోలికి రారు. వాళ్ళు ఏదో ఈ అచల మహాత్మ్యము లేకపోతే దేవి మహాత్మ్యం ఏదో అలా చూసుకుంటారు, ఇక్కడ దాకా రారు. వాళ్ళు భాగవత మహాత్మ్యం అలాంటి కథల్లో వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఎవరంటే ద్వైతాద్వైతం అని
ఓ అంశంలో ద్వైతాన్ని మరో అంశంలో అద్వైతాన్ని అంగీకరించేటువంటి ద్వైతాద్వైతవాదులు వాళ్ళని భేదాభేదవాదులు అని కూడా అంటారు. వాళ్ళకి ప్రధానుడు భర్తృప్రపంచాచార్యుడు. ఆయన దీంట్లో ప్రవేశించి ఇక్కడ బ్రహ్మ బ్రహ్మను తెలుసుకునేను అని ఉంది. ఇక్కడ తెలియబడేది బ్రహ్మ అన్నారు. బ్రహ్మ విద్య అన్నప్పుడు మనుష్యాహమన్యంటే బ్రహ్మ విద్య అంటే అక్కడ కర్త కర్మ ఏమిటి? బ్రహ్మ తెలుసుకుంట ఎందు కర్మ ఏమిటి? బ్రహ్మ. బ్రహ్మణో విద్య బ్రహ్మ విద్య కర్తృకర్మణో కృతి షష్ఠి వస్తుంది. సో తెలియబడేది బ్రహ్మ, తెలుసుకునేది బ్రహ్మ. అయితే మరి ఇప్పుడు ఎన్ని బ్రహ్మలు ఉంటాయి? కాబట్టి ఈ ఇష్యూ అంతా కూడా ఇప్పుడు మనం సెటిల్ చేయబోతున్నాం. ఏమైనా పెద్ద పేచి చూద్దాము. ఏ విజ్ఞానము చేత ఆ బ్రహ్మ సర్వము అయినదో. బ్రహ్మ సర్వమైంది ఎందుకంటే బ్రహ్మ తెలుసుకుంది సర్వమైనది. బ్రహ్మచ సర్వం ఇది శ్రూయతే. వేదంలో చెప్పారు బ్రహ్మయే సర్వము అని. సర్వం కల్పితం బ్రహ్మ అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ బ్రహ్మ తెలుసుకుని సర్వమైందా తెలుసుకోకుండా సర్వమైందా? తెలుసుకునే సర్వం అవ్వాలి. ఎందుకంటే తెలుసుకుని సర్వమవును అని మనుష్యులు అనుకుంటున్నారు కదా. బ్రహ్మ తెలుసుకునే సర్వమైంది. దేన్ని తెలుసుకుని సర్వమైంది? బ్రహ్మను తెలుసుకుని సర్వమైంది. తనే బ్రహ్మ కదా. అంటే తనను తెలుసుకొని అవునా? మీరు అంతే, మీరు అంతే. మీరు మీరు మీ స్వరూపాన్ని ఆత్మను తెలుసుకోండి, మీరు సర్వం ఉంటారు. చూద్దాం అది కూడా ఇక్కడి నుంచే వస్తుంది. సర్వ అది సర్వాత్మభావానికి ఆశ్లోకం.